రామానుజస్ చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాధిపతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానా. ఆద్యస్య నః కులపతేర్వ కులాభిరామ శ్రీవత్తదంఘ్రియుగడం ప్రణమామి భూర్ధునా. భూతం సరస్య మహదాత్మయ భట్టనాథ శ్రీభక్తిసారదశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యామి పితామహాయ ప్రాచేతసాదే చ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యాస్మదీయానపి పరమగురుమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిల జనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమహతో రామరాజీవనేత్రౌ. వందే నాథం మునీంద్రం వకులధర శభూనాథలక్ష్మీముకుందాం సద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యత్విరతవక్త్రాద్యాః పాదిశద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలక్షత్వమీయుషే తుంగాజమహసే తస్మై తురంగాజమహే నమః. కూజంతం రామరావేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాన్ వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. యః పిబం సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. హామిషీకృతమాతాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం శోకబంధిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ తదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలానమం కాంచనాత్రికమనీయ విగ్రహం పారిజాత తదుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునామకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాలి పరిపూర్ణలోచనం మారుతిం నమకరాక్షసాంపటం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహాని. శ్లోకసాగర సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలి సంపుటైః అహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగణితం రామాయణాఖ్యం మధు. జన్మ వ్యాపిజరాపత్తిమరణైః అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్. విష్ణోః పదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశశిరసశ్చవహన్ నిశామయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం.
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం దిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమకలే దైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం పరం. వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యానం. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణజలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వః శరైరజగిరావణి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. యాజే భద్రాద్రి వైకుంఠరామం సీతారామాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల యొక్క దివ్యానుగ్రహంతో ఆ స్వామి త్రేతాయుగంలో అవతరించినటువంటి విడంబినా సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం ప్రారంభించినటువంటి ఈ రామాయణ ప్రవచన లహరిలో ఈ భద్రాద్రి శ్రీరామాయణం ప్రవచన కార్యక్రమంలో ఏడాది గడిచిన తర్వాత రెండవ ఏట రెండు కాండలు ముగించుకుని అరణ్యకాండలో ప్రధాన ఘట్టములన్నీ దాటుకుంటూ వస్తుంది. 75 సర్గల కాండ ఈ అరణ్యకాండ, 50 సర్గలు పూర్తయ్యాయి. ఈ శరన్నవరాత్రి సందర్భంగా మనం ఈ 12 రోజుల పాటు 15 రోజుల పాటు కూడా నిలుపుదల చేయడం జరిగింది. జటాయువు రావణాసురుల యొక్క యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ముందే హెచ్చరించాడు జటాయు, నువ్వు చాలా భయంకరమైనటువంటి ఆపదను ఎదుర్కోబోతున్నావు, నీ వల్ల నీ రాక్షస ఫలమంతా నశించేటట్టుగా ఉంది, మంచి విషపు సర్పాన్ని కొంగుల ముడిగట్టుకుని సుఖంగా ఉండాలనుకుంటున్నావా రావణ అంటూ హెచ్చరించాడు. హెచ్చరించిన రావణాసురుల్లో పెద్దగా అవేమి పనిచేసి కనిపించరా. అయితే నా రాజ్యాన్ని వచ్చారు కదా, నా ఇంటి దాకా వచ్చిన వారు నీకు ఎదురు ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి నేను కూడా నీకు ఆతిథ్యం ఇస్తాను. ఎలాంటి ఆతిథ్యం ఇస్తారంటే యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యావ ప్రాణం నిశాచర. యుద్ధం అనే ఆతిథ్యాన్ని నీకు ఇస్తాను, అది కదా నీకు ఇష్టం కాబట్టి కాచు నేను యుద్ధం చేసుకున్నాను అని గట్టిగా చాలా ధైర్యంగా మాట్లాడాడు. మాట్లాడమే కాకుండా ఒక పండిపోయిన కాయ పండు కనుక తొడుగు నుండి ఎంత అనాయాసంగా రాలి కింద పడుతుందో అలా నీ శిరస్సును ఖండించి భూమి మీద పడేస్తాను రా అని ఒక గొప్ప వేద ప్రణాపాన్ని పలికాడు చెప్పాడు. అక్కడ దాకా వచ్చాము, 50 సంఖ్యలు పూర్తయ్యే ఇంత మాట్లాడితే రావణాసుడు ఒళ్ళు మడిపోదా? వాడు మరీ భయంకరమైన రాక్షసుడు కదా, వాడు అలాంటి వాడికి చాలా కోపం వచ్చింది. ఏకపంచాశత్ సర్గ 51వ సర్గ ప్రారంభమవుతుంది. ఇత్యుక్తస్య యథాన్యాయం రావణస్య జటాయుష క్రుద్ధస్యాగ్ని నిభా సర్వా వేదుర్వింశతి దృష్టయ. ఇప్పటిదాకా ఒక తలకాయతోనే కనిపించినట్టుగా ఉన్నాడేమో కానీ ఒక్కసారి 10 తలకాయలు ఒలిచినట్టుగా ఒలిచి 20 కళ్ళతో చాలా కోపంగా చూచాడు ఆ జటాయుని. వాడు ఎప్పుడు అనుకుంటే అక్కడ వస్తాయి తలకాయ, ఎప్పుడు కాదనుకుంటే అక్కడ మాయమవుతాయి. కామ రూపశక్తి కలిగిన వాడు అనుకుంటాడు కాబట్టి ఒక్కసారి ఇలా యథాన్యాయంగా అంటే ఒక స్త్రీని రక్షించడానికి నియమించబడ్డ ఒక వ్యక్తి ఎలా మాట్లాడితే తగునో అలా మాట్లాడాడు.
అలా మాట్లాడినటువంటి యథాన్యాయ ఉత్తస్య జటాయు జటాయుష అలా మాట్లాడినటువంటి ఆ జటాయుడితో రావణాసురుడికి చాలా కోపం వచ్చి క్రుధస్య కోపం వచ్చి అగ్నినిభావ నిప్పులు కక్కే 20 కళ్ళతో వాడిని భయంకరంగా చూశాడు. సంప్రక్తనయన కోపాతు తప్తకాంచన కుండల రాక్షసేంద్రోభిరుద్ర పతకే పతయేంద్ర వమర్షణ. చాలా కోపం వచ్చి తప్తకాంచన కుండల అంటాడు రాజు. అక్కడ కుండలాలు నిర్వహించాలండి అంటే నించున్నవాడు దూరంగా అలానే కూర్చొని దూరంగా కదా అక్కడ మాట్లాడుతుంది. ఒక్కసారి కోపం వచ్చి ఒక్క అడుగు వేసేటప్పటికీ ఆభరణాల్లో ముందు కనిపించేది ఏది అంటే కుండలాలు ఊపితే కదా. ఆ కుండలాలు ఊగే సన్నివేశాన్ని వర్ణిస్తారు కాబట్టే వాల్మీకి వర్ణనలోనే చిత్రము వర్ణించేటువంటి దీంట్లోనే ఆడ ఒక చిన్న పిక్చరైజేషన్ ఉంటుంది. తప్తక అంచన కుండల కుండరాలు ఊగుతూ ఉంటే రాక్షసేంద్ర అభిద్రావ వా జటాయు ఉన్న వైపు పరిగెత్తుకుంటుంటే చాలా పెద్ద రథం ఉంది, చాలా విశాలమైన ఆ రథంలో ఈ మూల ఉన్నవాడు సింహాసనంలో కూర్చున్నవాడు కాస్త లేచి ఒకసారి పరిగెత్తుకుంటూ వచ్చారు వాడు ఆ జటాయు దగ్గరికి. స సంప్రహారస్థూల తయోస్తస్మిన్ మహాబలి బహూవ వాతోద్ధతయో మేఘయోర్గగనే యథ. అక్కడికి వచ్చిన కోపానికి మళ్ళీ మాట్లాడాలనిపించారు. ఒకసారి జటాయుని ఉరుకులు పెట్టి జటాయుని రెండు చేతులతో గట్టిగా తోసినట్టుగా తోచాడు. ఎలా ఉందో ఆ సన్నివేశం అంటేట ఒక గొప్ప ఆకాశంలో రెండు మేఘాలు కనుక భయంకరమైన గాలి ఏర్పడినప్పుడు ఆ మేఘము ఏ మేఘము ఒకసారి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది సన్నివేశము. వెడు నల్లగా మేఘంలా ఉన్నాడు. పక్షి రూపంలో ఉండేటువంటి జటాయుడు కూడా పెద్ద పర్వతాకారంలో ఉన్నాడు. ఈ పర్వతాకారంలో ఉండే ఇద్దరు ఒకసారి ఒకరిని ఒకరు చూసుకునేటట్టుగా వచ్చారు. గగనీయూవ అద్భుతం యుద్ధం దుర్ఘ రాక్షసయోస్తదా సపక్షయో మాల్యవతో మహాపర్వతయోరివ. మాల్యవంత పర్వతాలని రెండు పర్వతాలు, ఒకటి ఇప్పుడు సీతమ్మ వారు ఉండే పంచవతికి ప్రాంతంలో ఒకటి ఉన్నది, రెండవ మాల్యవంతం కిష్కింధలో ఈ మన సుగ్రీవాదులందరూ ఉండే చోట ఒకటి దగ్గర రెండు పర్వతాలు. ఈ మాల్యవత పర్వతాలు రెండు కూడా చాలా పెద్ద పర్వతాలు, గొప్ప పర్వతాలు, వీటికి కథ చరిత్ర ఉండే పర్వతాలు. అలాంటి పర్వతాలు కనుక రెండు పర్వతాలు ఒక దెబ్బలా ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉన్నది అని వర్ణిస్తారు. ఇలా వర్ణించడానికి ఇక్కడ ఉండే మాల్య పర్వతానికి అక్కడ ఉండే మాల్యవత పర్వతానికి సంబంధం కూడా చెప్పినట్టు అయింది. వాల్మీకి ఒక మహాకవి వ్రాసేటప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని ప్రదేశాలు కూడా ఒక సంబంధాన్ని కలుపుకుంటూ ఉంటాడు, కలుపుకుంటూ ముందుకు పెడతాడు. శబరి యొక్క వృత్తాంతం దగ్గర ఇవన్నీ మనకు కనిపిస్తాయి, క్రమక్రమంగా కనిపిస్తాయి. ఇలాంటివి ఇక్కడ ఎందుకు అలా చెప్పారంటే మాల్యవంతం శిఖరినం వందే అంటూ సీతమ్మ రావణాసురుడు ఎత్తుకుపోతూ ఉంటే జటాలు వేసుకునక ముందు మాల్యవంతమైన శిఖరమాది నమస్కారము అంది. ఇక్కడ మళ్ళీ సీతమ్మ తల్లి ఆభరణాలన్నీ వేసినప్పుడు మాల్యవత పర్వతం మీద పడ్డాయి అని వాళ్ళకి అక్కడ వర్ణిస్తారు. ఇక్కడ నుండి అక్కడ దాకా ఒక ఈ యాత్రకి సంబంధం ఒకటి ఉన్నది. ఆ సంబంధం చెప్పడం కోసం ఇక్కడే ఒక సూచనప్రాయంగా రెండు మాల్యవత పర్వతములు దెబ్బలాడుతున్నట్టుగా ఒక అద్భుతమైన యుద్ధం ప్రారంభమైంది. తతో నాణీక నారాశై తీక్ష్ణాక్రైష్ట వికర్భిభిః అభ్యవర్షత్ మహాఘోరైః వృద్ధరాజం మహాబలః. ఒకసారి తోసి మళ్ళీ వెనక్కి వచ్చి ధనస్సు తీసుకుని బాణాలు వేయడం ప్రారంభించాడు రావణాసు. నాణీక నారాశై భయంకరమైన ములుకులు కలిగిన బాణములు, తీక్ష్ణాక్రైష్ట ఒక్కొక్క ములుకి చివరిలో తీక్ష్ణాగ్రము అంటే చాలా కొస తేరి ఉన్నది అని ఒక అర్థం. రెండవది భయంకరమైన విషపు పూతలు పూస్తారు అంటే ఆ బాణం తగలగానే కొట్టుకోకుండా తగులుతూ వెళ్ళిపోయినా ఆ విషపు యొక్క ఆ విషం లోపల ప్రవేశించి వాడు సరిపోవడానికి వీలుగా ఉంటాయి, అలాంటి బాణం ఉంటాయి. అలా తీక్ష్ణాగ్రహిశ్చ వికర్ణిభి, వికర్ణిభి అంటే ఒక బాణం ఇలా ఉంటుంది, దీని పక్కన అంకుశంలా వచ్చేదిగా ఉంటుంది, దీని పక్కన ఇంకో అంకుశంలా వచ్చేది ఉంటుంది,
ఈ బాణంతో మురుగుంటుంది. అది గుచ్చుకున్న తర్వాత అది వెళ్లే వేగానికి లోపల నుంచి నరాలు తీర్పుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా నిర్మాణం ఉంటుంది. దాన్ని వికర్ణి బాణము అని అంటుంది. ఇంతకుముందు ఇలాంటి బాణాలకు వచ్చిన ఇది వికర్ణి అంట. అలాంటి వికర్ణి బాణం అభ్యవర్షన్ మహాభు అలాంటి కొన్ని భయంకరములైన అంటే నాళీకములతో నారాజములతో తీక్షణాగ్రములతో వికర్ణములతో అంటే రకరకాల బాణాలను ఒకే మాలు వేశారు. ఏదో ఒక బాణానికి పోతుంది, వంద పది రాళ్ళు వేస్తే ఏదో రాయి అనుకుంటానే అలాగా రకరకాల బాణాలు వేశారు. వేస్తే సత్సతాని శరజాలాని గర్భ పత్రరథేశ్వర జటాయు ప్రతిజగ్రాహ రావణాస్త్రాని కలియుగే. వీడేమో పెద్ద రథంలో ఉన్నారు, జటాయుడేమో పత్రరథం అంటారు. పక్షికి సంస్కృతంలో పత్రరథం అని పేరు. అంటే అర్థం రెక్కలే రథముగా కలిగినవి అని. వాటి రెక్కలు కలిగినా నడక ప్రారంభం కాబట్టి రెక్కలే రథముగా కలిగినటువంటి పక్షులకేమో పత్రరథం అని పేరు. వీడెక్కిందేమో నా పెద్ద రథం. అలాంటి పత్రరథమైనటువంటి గరుత్మైన జటాయువు సతాని శరజాలాని అన్ని బాణాలు కూడా ఓర్చుకుంటున్నట్టుగా తన శరీరం మీద వస్తుంటే పత్రరథాన్ని వర్ణించారంటే రెక్కలు ఊరుకుంటాయా, రెక్కలు అడ్డు పెట్టి మళ్ళీ తోసేటట్టుగా ఆ ఏ ఒక్క బాణము తనకి తగలకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడ్డాడు జటాయు. అందుకని ఆ పదాన్ని ప్రయోగించాడు. సతస్య తీక్ష్ణ నఖాభ్యాంతు చరణాభ్యాం మహాబల చకార బహుధాగాత్రే వ్రణాం పటగ సత్తమ. వీడి బాణాలు వీడి యుద్ధం ప్రారంభించాడు. ఇంకా నేను యుద్ధం చేయొచ్చు, నేనే యుద్ధం ప్రారంభిస్తే నేను యుద్ధం ప్రారంభించడం అయ్యేవాడు. కానీ వాడే యుద్ధం ప్రారంభించాడు కాబట్టి ఇంకా నేను ఊరుకోక్కర్లేదు కదా అని ఒక్కసారి ఆ జటాయువు రథంలోకి దూకి సీతమ్మ వారికి ఇబ్బంది కలగనే రీతిలో తన ముక్కుతో తీక్ష్ణమైనటువంటి తన ముక్కుతో నఖములతో చరణములతో వారిని గీరి గీరి పెట్టింది రావణాసురుడు. ఎక్కడ దొరికితే అక్కడ అలా గీరేసి పూర్తి అవ్రణ గాత్రే శరీరం అంతా పుళ్ళు పడేటట్టుగా గీరి పడేసి అథ క్రోధాత్ దశగ్రీవ జగ్రాహ దశమార్గణాన్ మృత్యుదండ నిభాన్ ఘోరాన్ శత్రుమర్దన కాంక్షయ. చాలా కోపం వచ్చి కింద పడినటువంటి రావణాసురుడు మళ్ళీ లేచి జాగ్రత్తగా మనస్సు పట్టుకుని పది బాణములు తీసి మృత్యుదండ నిభాన్ తప్పనిసరిగా చంపగలిగిన బలము కలిగిన బాణములను పదిహేను తీశాడు. తీసి ఒక్కసారి కొట్టే ప్రయత్నం చేశాడు. సతై బాణై మహావీర్య పూర్ణముక్తైరజింభై విభేద నిశితైస్తీక్ష్ణై గుర్ధం ఘోరై శిలీముఖై శిలీముఖై అజింభై పూర్ణముక్తై తీక్ష్ణై బాణై. నాలుగు విశేషణాలు చేశారు. శిలీముఖములంటే ఒక్కొక్కదాని చివర గుచ్చుకుని ఆ శరీరంలో కొన్ని కొన్ని ఒక బురుకుల్ని ఉంచేటట్టుగా కొన్ని బాణాలు వచ్చాయి. తమాష ఇలా గుచ్చుకుందనుకోండి, గుచ్చుకున్న తర్వాత అది వెళ్ళిపోయినా దాని ఉండే బురుకులు శరీరంలో దిగబడిపోతాయి. ఒకవేళ బాణం వేగంగా లోపల నుంచి దూసుకుని వెళ్ళిపోతే వీడు మళ్ళీ బతుకుతాడేమో, మళ్ళీ బతికే అవకాశం లేకుండా శరీరంలో కొన్ని బురుకులు ఉంచేసి మనం చంపడానికి వీలుగా ఉండే బాణముల యొక్క ఒక నిర్మాణం ఉండేది అది శిలీ ముఖములు అంటే శిలి అంటే శల్యము ఏ బాణములను కలిగి ఉంటుందో అంటే మేకులు లాంటివి అలాంటి బాణాన్ని శిలీ ముఖము అని అంటారు. అలాంటి బాణాలు వచ్చాడు. అజింహై వంకర టింకరలో ఉండే బాణాలు వంకర లేని బాణాలు అలాంటి వేశాడు. తీక్ష్ణై ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా కొనదేటువంటి బాణాలు అలా నాలుగు రకాల బాణాలని ఒక్క మారుగా పది బాణాలు వేశాడు. మేము సరాక్షసరథే పశ్యన్ జానకీ బాష్పలోచన అచింతయిత్వాణా రాక్షసం సమభిద్రవతు. వేస్తూ ఉంటే పాపం ఇందాకనైతే రెక్కలతో ఆకులు కొట్టాడు కానీ ఈ వీటిని ఆపుకోవాలనే దశలో సీతమ్మ కనిపించింది జటాయు. ఇందాకన రావణుడు అర్థంగా ఉన్నాడు కాబట్టి సీతారామ కింద కూర్చుని కనిపించదా కాబట్టి వాడు వేసిన బాణాలన్నీ రెక్కలతో కొట్టుకుని ఆపుకోగలిగాడు. కానీ ఇప్పుడు చూస్తే బాష్పలోచనా జానకి పశ్య సీతమ్మ కనిపించింది.
సీతమ్మ కనిపించేటప్పటికీ సీత మీద ఉండేటువంటి అమితమైన వాత్సల్యం చేత తన మీదకు వచ్చే బాణాలని తప్పించుకుందామనేటువంటి ధ్యాస అయ్యో సీతలా అయిపోయింది అని బాగా ఆ క్షణంలో కలిగింది. ఒక సన్నివేశం, అందమైన సన్నివేశం. అచింతయిత్వా ఎప్పుడైతే ఈ బాణాలు చూడకుండా సీతమ్మనే చూసి అయ్యో అనుకున్నాడో ఈ బాణాలు గుచ్చుకున్నాయి కదా. అక్కడ ఉండే సన్నివేశంలో ఉండే ఒక చాలా కోపం వచ్చింది. ముక్తామణిభూషితం శరణాభ్యా మహాతేజాభంజపతేశ్వర. ఒకసారి బాణాలు ఎక్కడ కొట్టాడంటే రెక్కల మీద కొట్టాడు. వాడు ఇంకా తెలివైన వాడు. ఈ రెక్కలే మీని కాపాడుతున్నాయి కదా అని రెక్కల మీద కొట్టాడు కాబట్టి రెక్కలలోంచి బాణాలు ఇంకా విడలేదు కాబట్టి రెక్కలతో కొట్టే అవకాశం లేక కాళ్ళతోనే లేచి ఒక్కసారిగా వాడి మీద దూకి వాడి చేతిలో ఉండే ధనస్సులు విరగొట్టేసింది. రెండు చే రెండు ఆ కాళ్ళతో నొక్కి విరగొట్టేసి శరం చాపం వాడు ఎక్కువ పెట్టిన బాణంతో సహితంగా ధనస్సుని ముక్కలు చేసేసింది జటా. భభంజ పతగేశ్వర దాన్ని విరగొట్టేస్తే వాడికి ఇంకా కోపం వచ్చి తన అన్యతు ధను ఆదాయ రావణ రోధమూర్చిత వవర్ష శరవర్షాణి శతశోధ సహస్రశ. వాడు ఇంకో ధనస్సు సిద్ధంగా ఉంటుంది. మనం అనుకున్న యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ధనస్సుతో వెళ్ళదు. రాముడే రెండు ధనస్సు నడిచారు కదా ఖరాబులైన యుద్ధంలో. అలాగే వీడికి ఇంకో ధనస్సు ఒకటి విరిగిపోయిన పక్కన పడేశాడు. ఇంకో ధనస్సు తీశాడు. ఎంత వేగంగా తీశాడంటే ధనస్సు తీశాడు, వందల బాణాలు ఎక్కువ పెట్టాడు, మళ్ళీ వేయడం ప్రారంభించాడు. సరే ఆవాదిపస్తస్య సంయుగే మతగేశ్వర కులాజముపసంప్రాప్త పక్షీవ ప్రభవౌతద. ఒకసారి అకస్మాత్తుగా జరిగిపోయింది సంఘటన. ఓ ధనస్సు వినకుంటాయి కదా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకునే సమయంలో వాడు వేరే ధనస్సు తీయడం బాణాలు వేయడం చేపటికి తన చుట్టూ బాణాల యొక్క గుచ్చుకున్నట్టుగా చుట్టూ బాణాలు వచ్చేసాయి. పక్షి ఎంతుందో బాణ దగ్గర నుంచి రెక్కల దాకా శిరస్సు దాకా బాణాలు వేసి కొట్టేశాయి. చుట్టూ బాణాలు ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. ఒక పక్షుల గూడులో చుట్టూ పొల్లలు ఉంటాయి. ఆ పొలంలో ఉండే భూమిలో పక్షి ఒదిగి ఉన్నట్టుగా జటాయుడు ఎంత అందంగా ఉందో చెప్పారు. కులా అంత అందంగా వహించాడు. అంటే అలా ఉండిపోయాడు. అంటే రెక్కలు కనపడడానికి వీలు లేకుండా రెక్కలు అప్పటిదాకా పుట్టని లేక లేక పక్షులు చిన్న చిన్న పక్షులు ఉంటాయి. వాడికి రెక్కలలో చుట్టూ కులాయి కులాయి అంటే పక్షి గూడు. అలా ఉండేటువంటి గూడులో ఉండే పక్షి అమాయకంగా కూర్చున్నట్టుగా రెక్కలతో రెక్కలని బంధించబడ్డ జటాడు అలా ఉంది అని వాల్మీకి యొక్క వాడు అలాగా ఉండిపోయాడు. ఉండిపోతే ఉంటాడు. సతాని శరవర్షాణి పక్షాభ్యాం చ విధూయ చ శరణాభ్యాం మహాతేజ భభంజ అస్య మహద్ధనుః. ఒక్కసారి చూసారా మనం చాలా సన్నివేశాలు చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మీద చాలా మంది వ్యక్తులు ఒకేసారి ముందు కూడా దాడి చేస్తే మధ్యలో ఉండే వ్యక్తి ఒక్కసారి ఊపిరి బిగబడుతూ ఒకసారి లేచి వాళ్ళందరినీ కొట్టి చుట్టూ ఉండే వాళ్ళందరినీ కొట్టి మళ్ళీ యుద్ధానికి సిద్ధపడతాడే ఆ విధంగా అన్ని పక్క అన్ని బాణాలతో గుచ్చుకున్నటువంటి జటాయు రెక్కల్ని ఒక్కసారి విధించి అన్ని బాణాలను ఎగిరిపోయేటట్టుగా చేస్తుంది. మళ్ళీ ఒకసారి కొంచెం ఒకసారి అది ఉత్తేజితమై ఆ వేగంతో వాళ్ళు ఊహించని రీతి ఎప్పుడైతే చుట్టూ బాణాలు ఉన్నాయి ఎగరగొట్టింది ఆ బాణాన్ని ఎగిరిపోతున్న సమయంలో వీడికి చల్లాసులు లేకుంటే కదా రావణాసుడు ఒక భయంకరమైన ఒక అస్తవ్యస్తమైన దృష్టి కలిగింది. ఈ సమయంలో మళ్ళీ రెండు చేతులతో రెండు పాదాలతో ఆ ధనస్సు పడుతుంది దాన్ని విరగదు. రెండవ ధనస్సును కూడా విరగదు. అంటే ఒకసారి ఉండే ప్రణాళిక యుద్ధ ప్రణాళికల్లో భాగం. ఒకసారి అన్ని బాణాలు ఎగిరిపోతే కొన్ని వేల బాణాలు చల్లాసు జరుగుతుంటే అంత మూసినట్టు అయిపోతుంది. వారు కనిపించని రీతిలో మళ్ళీ రెండు కాళ్ళతో ఇంకో ధనస్సు పట్టుకుంది. వారి చేతిలో ఉండే ధనస్సు దాన్ని కూడా వెరగొట్టేశాడు. తక్షాన్ని సదృశం దీప్తం రావణస్య శరావరం పక్షాభ్యాం స మహావీర్య వ్యాభునోత్పతగేశ్వర. తక్షాన్ని సదృశం దీప్తం రావణస్య శరావరం. శరావరం అంటే బాణములను ఎక్కువ పెట్టి వేసే ఒక ఆసనం అంటే అది ధనస్సు అన్నమాట. అది అగ్నిలాగా ప్రకాశించేటువంటి ఆ ధనస్సుని కూడా
రెక్కలతో గట్టిగా కొట్టి వ్యాధులోటు పతగేశ్వర. ఇంకొక ఆయుధాన్ని వాడు తీసుకోవడానికి వీలు లేకుండా అక్కడ ఉండే ఆయుధములని తెల్లా తెలుగు చేసినట్టుగా రెక్కలతో ఒకసారి విసిరినట్టుగా విసిరింది. కాంచనో వృక్షదాన్ దివ్యాన్. ఎప్పుడైతే అలాగా కొట్టిందో ఆ రెక్కలతో రావణాసుడు ఒక కవచాన్ని కట్టుకున్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు ఎప్పుడో వాడు సిద్ధపడి ఉంటాడు, కవచాన్ని కట్టుకున్నాడు. ఆ కవచం కాస్త ఊరి కింద పడి తనకే కాకుండా ఆ గుర్రం ఆ గాడిదలకు కూడా ఉండేటువంటి కొన్ని కవచాలు కడతారు. ఆ గాడిదలకు కూడా దెబ్బ తగలకుండా ఎవరు యుద్ధం చేస్తుంటే వాటికి బాణాలు తగలకూడదు కదా, వాటికి కొన్ని కవచాలు ఉంటాయి. అలాంటి కవచములన్నీ కాంచన ఉరశ్చద, ఉరశ్చద అంటే కవచము అని అర్థం. అలాంటి కవచములన్నింటినీ కూడా పిశాచ వదనాంకరాన్ తాంశాస్య తాంశాస్య జప సంపన్నాన్ జఘాన సవరేవలి. ఒకసారి కవచాలన్నీ ఓడగొడుతూ రెక్కలతో కొడుతూ ఆ బరువైనటువంటి తన రెక్కల యొక్క తాపిడి వల్ల ఆ రాక్పిడి చేత ఆ గుర్రములన్నీ కూడా అంటే ఆ గాడిదలన్నీ కంచర గాడిదలన్నీ కూడా మూర్చపోయేటట్టుగా సరిపోయాయా అన్నట్టుగా కొట్టేటట్టు సరిపోయాయి. అవన్నీ కూడా ప్రాణం దిగత జీవులుగా రథంలో ఉండే గుర్రాల ముందు మెర కొట్టేశాడు, గుర్రాలన్నీ చంపేశాడు. వరం త్రివేరు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేవ విచిత్రాంగం బభంజిత మహారథం. గుర్రాలైపోయాక ఇక రథాన్ని వెరక్కొట్టాయి. ఇంకా ఈ బాణాలు ఎగురుతూనే ఉన్నాయి ఆకాశంలో, ఆటు కింద పడే వేగిరివి నాకు ఇంకా ఇంకా సన్నివేశం సాగుతున్న సమయంలో అతివేగంగా గుర్రాన్ని చంపిన తర్వాత జటాయువు తన యొక్క బలమైనటువంటి పాదాల యొక్క తాపిడితో పాదాల యొక్క రాపిడితో త్రివేణు సంపన్నం మూడు రకాలుగా వెళ్లే రథం ఎలాగ అనుకుంటే వెళుతుంది, చాలా వేగంగా వెళుతుంది, భూమి మీద పెడుతుంది ఆకాశంలో పెడుతుంది. అలా రథం అలా మూడు రకములుగా వెళ్లే కామగమైన ఆ రథాన్ని కూడా అది మణిహేమ విచిత్రాంగం మణులకు హేమ బంగారుకు ఆభరణాలతో మంచి అలంకారంగా ఉంది ఆ రథం. ఆ రథాన్ని కూడా బభంజచ విరక్కొట్టి పని విరిగిపోతుంది రథం కూడా, అంటే ప్రయాణించడానికి వీలు కాని రీతిలో విరిగిపోతుంది. శ్రీపుత్రుడు రావణాసుడు దాని మీదే ఉన్నాడు, సీతమ్మ దాని మీదే ఉంది కదా. అంటే ఎక్కడ దిగుతుంది గుర్రాలకి వీళ్ళ కూర్చోడానికి మధ్యలో ఉండేదాన్ని తగ్గొట్టాడు. మళ్ళీ గుర్రాలు లేచి మళ్ళీ ప్రయాణం చేయకుండా ఉండాలంటే ఒక ఇంజిన్కి బోగీలు కనుక ఆ జాయింట్ తీసేస్తే ఆగిపోయినట్లుగా ఇక్కడ ఉండే రథం యొక్క ముక్కకి వీళ్ళు కూర్చున్న ముక్కకి తేడాగా మధ్యలో ఉండే రథాన్ని వీళ్ళ కొట్టేశాడు. పూర్ణచంద్ర ప్రతీకాశం క్షత్రంజ వ్యజనైస్సహ పాతయామాస వేగేన గ్రామిభీ రాక్షసైస్సహ. అనేక మంది రాక్షసులు ధరించి రావణాసుడి యొక్క రాజసాన్ని ప్రకటించే విధంగా ఉండే గొప్ప క్షత్రం. అలాంటి క్షత్రాన్ని పడిపోతే గనక రాజు 25% సరిపోయినట్టు లెక్క. సారథి గుర్రాలు సరిపోతే మరొక 25% సరిపోయినట్టు లెక్క. తన కిరీటం విరిగిపోతే కింద పడిపోతే 75% చెప్పినట్టు లెక్క. తానే సరిపోతే పూర్ణంగా సరినట్టు లెక్క. ఇది యుద్ధంలో ఒక నియమం. అలా ఒక్కసారి ఆ శ్వేతవాలవ్యజన పైన ఉండే క్షత్రాన్ని కాస్త తన రెక్కలతో విరగొట్టి పారేశాడు, విరిగిపోయి. సారథేశ్చ అస్య వేగేన తుండేనైవ మహక్షిర పునర్వ్యపాహర శ్రీమాన్ పక్షిరాజో మహాబల. ఈలోపుగా ఇది విరిగే లోపుగానే ఈ గుర్రాలు మరింత అధిగించేనా ముందుకు పెడదామనే ప్రయత్నం చేస్తుంటాడు సారథిత్వం కూడా. తన బాసుని రక్షించుకోవడానికో తన ప్రభువుని సంరక్షించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు కదా. వాడు చేస్తున్నాడని తెలిసి చాలా కోపంగా వాడి వైపు మూతి తిప్పి తనకుండేటువంటి తీక్షణమైనటువంటి ఆ ముక్కుతో వారి శిరస్సును పట్టుకుని ఒక ఒక పిదిమని ఒక ఒక చిన్న పిందెని కట్ చేసినట్టుగా ఆ శిరస్సును కట్ చేసి పడేశాడు. సారథి యొక్క శిరఖండన చేశాడు జటాయు. సభగ్నధన్వా ధనస్సా విరిగిపోయి, విరథః రథమా విరిగిపోయి, హతాశ్వ గుర్రాలు చనిపోయాయి, హత సారథి సారథి కూడా పోయాడు. అంకే నాదాయ వైదేహి పపాత భువి రావణ. ఇంకా పైనుంచి కింద పడిపోయే దశ ఆ రథం అంతా విరిగిపోయింది. ఒక్కసారి సీతమ్మ వారిని తన 20 చేతులు తీసుకుని ఆ పట్టుకుని తొడ మీద ఉండే సీతమ్మను గట్టిగా పట్టుకుని దూకెళ్ళి భూమి మీదకి దూకెళ్ళి
అంటే ఆవిడకేం కాకూడదు, మళ్ళీ ఆవిడ రక్షించుకోవాలి. ఈ దుర్మార్గంలో మళ్ళీ ఒక చిన్న సన్మార్గం ఉంటుంది, వాడికి ఏదో ఉంది, ఒక స్వార్థం ఉన్నది కాబట్టి ఆవిడకేం దెబ్బ తగిన రీతిలో అంకేనాదాయ వైదేహి. అంకేనాదాయ అంటే తంటి పిల్లని భుజాన వేసుకుని తల్లి ఏదో అవస్థపడినట్లుగా అని అంకేనాదాయ వైదేహి అలా పట్టుకున్నాడు కింద దూకే. దృష్ట్వా నిపతితం భూమౌ రావణం భగ్నవాహనం సాధు సాధితి భూతాని వృద్ధరాజము పూజయన్. ఎప్పుడైతే రావణాసుడు ఆ రథాన్ని విడిచి కింద పడ్డాడో, ఒక్కసారి లోకంలో ఉండేటువంటి సిద్ధులు చారణులు అంతా ఉంటాయి కదా, సాధు సాధు బలే బలే బలే. సాధు సంస్కృతంలో బాగు బాగు అంట, మనం ఏదైనా ఒక మంచి పని జరిగింది బలే 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 జరిగిందంటే సాధు సాధు ఇది భూతాని బలే బలే అనుకున్నాయి అంతా కూడా అనుకుని ఆ జటాయు ప్రశంసించాయి. జయహో జటాయో జయహో జటాయో అని అరిచారు. అక్కడ ఎవరో తెలియదు, ఎవరో అరుస్తున్నారు. దీంతో ఇంకా మండిపోతుంది వీడికి కదా, రావణాసుడికి ఒళ్ళు మండిపోయేటువంటి సన్నివేశం. పరిశ్రాంతంతు తందృష్టవా, ఇంత హడావిల్లో వీడైతే దూకాడు. జటాయు అన్నాడు కదా, నీకంటే ముందెప్పుడో పుట్టానుగా, నువ్వు ఇంకా యువా అన్నాడు. గత సర్గలోనే మనకి రావణాసుని వర్ణిస్తూ జటాయు అంటాడు, వృద్ధోహం త్వం యువా భంతి సశరహ కవచి రథి అన్నాడు కదా, మంచి యువకుడు వాడు దూకాడు కిందకి. కానీ వాడికంటే చాలా పెద్ద వయసు అయిన వారు కావడం చేత ఇతను దూకేటప్పటికీ చాలా అలసట కలిగింది. పెద్దవాడు కదా, ముసలివాడు కదా, ఒక్కసారి పరిశ్రాంతం, ఒకసారి రెక్కల్ని రెండు విచ్చిన రెక్కలని అలా కిందకి పట్టాడంటేనే పక్షి అలసిపోయిందండి. రెక్కల రెండు కూడా పూజించుకున్నాడు, కింద పడ్డాడు, ఆ వీడు అలసిపోయాడు, ఇప్పుడే వీడి చంపేయాలి అనుకున్నాడు రామదాసు. అనుకుని దృష్ట్వా జరయ పక్షియూధపం పుష్పపాత పునర్హృష్టో మైథిలీం గృహ్య రావణ. అమ్మ వీడిక లేవాలని రాసేపడుతుందని ఒక్కసారి మళ్ళీ సీతమ్మని తీసుకుని మళ్ళీ ఆకాశంలో ఎగిరాడు రావణాసు. వీడికుండే శక్తితో ఒక్కసారి ఆకాశం పైకి ఎగిరిపోయాడు. ఎందుకంటే ఇంకా ఎగరాలి పాట ఈ ముసలి గద్ద పైకి ఎగరాలి. చూసేటప్పటికి ఒక్కసారి తం ప్రహృష్టం నిధాయ అంకే గచ్చంతం జనకాత్మజ. ఒకసారి నవ్వుకున్నాడు, పో ఈ పని అయిపోయిందిరా అన్నట్టుగా ఒక వెకిలి నవ్వు నవ్వాడు రావణాసుడు. తం ప్రహృష్టం అంటే అర్థం ఆ మంచి ఆనందంగా సీతమ్మను పట్టుకుని మళ్ళీ ఒక్కసారి గర్భం మీద వేసుకున్నాడు. మరి పైకి ఎగిరాడు. ఎగిరేటప్పటికీ గృద్ధరాజ సముత్పత్య సమభిద్రుత్య రావణం సమావార్య మహాతేజా జటాయుధమ్రవీత్. మళ్ళీ తన ఊపికరంతా బిగబట్టు ప్రాణాలన్నీ బిగబట్టుకుని ఒకసారి మళ్ళీ జటాయువు లేచి ఆకాశంలో వాడు ఎంత దూరం ఎగిరాడో అంత దూరము తాను ఎగిరి వాడు ఎదురుకుండా నిల్చుంది జటాయు. ఇలా అంటూ వజ్ర సంస్పర్శ బాణస్య భార్యామస్య రావణ అల్పబుద్ధే హరస్యేన వధాయ ఖలు రక్షస. రాముని యొక్క రావణ రాముని యొక్క వజ్రముల వంటి బాణముల తాకిడి నీకు తెలీదు, అలాంటి వజ్రబాణములు కలిగినటువంటి రాముని యొక్క భార్యను హరిస్తున్నావు, అల్పబుద్ధివి నీవు, నీకు ఇంకా బుద్ధి పనిచేయట్లా, నువ్వు చేసే ఈ పని వల్ల రాక్షస జాతి అంతా నశించిపోతుందిరా విడిచిపెట్టేయి అన్నాడు. సమిత్ర బంధు సామాత్య సబల సపరిచ్ఛేద. ఎందుకు మాట్లాడుతున్నాడు కృష్ణ, అలసిపోయాడు బుద్ధుడు. అలసిపోయిన వాడు వెంటనే మళ్ళీ యుద్ధం దిగితే తాను యుద్ధం చేయాలి. యుద్ధ నీతులు కొన్ని ఉంటాయి తమాషా. మళ్ళీ వాడు వెంటనే యుద్ధం చేశాడనుకోండి, ఆ వారికి ఉండే బలంతో ఈ బలం చావకపోతే కార్యంలో విఘ్నం కలుగుతుందని కొంచెం మళ్ళీ మాటల్లో పెద్దలు ప్రారంభించారు. నేను గీతం చెప్తున్నాను రా పెద్దవాడిని, రాక్షసులందరూ నశించిపోతారుగా అంటూ రెండు మూడు శ్లోకాల్లో వాడు గీతం చెప్పడం ప్రారంభించాడు. ఈ మాటల యొక్క ఈ వ్యవధిలో కొంచెం మళ్ళీ పుంజుకుంటాడు జటాయు, యుద్ధం చేయడానికి వీలుగా పుంజుకుంటాడు. అలాగా సమిత్ర బంధు సామాత్య, నీ మిత్రులు పోతారు, నీ బంధువులు పోతారు, నీ మంత్రులు పోతారు, నీ బలమంతా నశించిపోతుంది, నీ సపరిచ్ఛద నీకుండేటువంటి రాజసం అంతా రాజ్యం అంతా నశించిపోతుందిరా. విషపానం పిబస్యేతకు పిపాసిత యువోదకం. ఆకలి దప్పిక కొని దాహం తీరాలి అంటే మంచిది తాగితే సరిపోతుంది. దాహం తీరాలి అంటే ఏదన్నా ఒక ద్రవం తీసుకోవాలి.
దాహం తీరేవాడు ద్రవం తీసుకుంటాడు కానీ విషం తీసుకుంటారా? ఎవరన్నా విషం తీసుకుంటే దాహం తీరినట్టు ఉంటుందా, ప్రాణం పోయినట్టు ఉంటుందా? ఇంత పిచ్చివాడు వేదా అని. అంటే ఒక్కసారి ఆ పదమూడు గొప్పతనం చూడండి. విషపానం పిబస్యేతతు పిపాసిత ఇవోదకం. అంటే విషపానం అంటే విషమును పానము చేయతగినది. పానీయమును మళ్ళీ తాగునీరును తాగుతున్నాడు అంటే అది డిప్రెషన్ కాలేదండి కదా. తాగే నీరు తాగుతున్నాడు అంటే ఈ నీరే తాగేది కదా, చమత్కారం అంటారు భాషలో ఉండే చమత్కారం. అంటే విషపానం విషమును పానం చేయాలి. పిబసి తాగుతున్నాం ఎలాగా? పిపాసిత దాహం వేసి మంచినీళ్ళు తాగాలనుకున్నవాడు విషాన్ని తాగినట్టుగా, అంటే మాటల గారడి పెట్టి ఏడు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వారికి కొంచెంసేపు గ్యాప్ ఇవ్వాలి. మాట అర్థం కాకుండా మాట్లాడితే వాడు అర్థం చేసుకోవడానికి ఒక సమయం పడుతుంది. ఈ సమయం పట్టడానికి వీలుగా మాట్లాడినటువంటి అందమైన ప్రయోగం నిజానికి గ్రమటికల్గా తప్పదు. అంటే పానం ఎప్పుడు తాగ పానం అంటేనే తాగబడేది. అన్నం వండుతున్నారు అనొచ్చు మనం అంటాం కదా. ఏం చేస్తారండి ఇంట్లో అంటే అన్నం. అన్నం అంటేనే వండిన తర్వాత ఉండే పదార్థం. ఏమన్నా బియ్యం వండుతున్నారండి అనాలా కాదు. బియ్యం వండుతున్నారు అంటే కరెక్ట్, అన్నం వండుతున్నారండి. వండిన తర్వాత ఏది అన్నం. అలాగా అన్నం వండుతున్నారు అనే పదం ఎట్లాంటి సమాచారం మనకి కలిగిస్తుందో ఈ పదం అట్లా. విషపానం విభస్యేతతు ఇలా ఉంది అని వాడికి కొంచెం వాడిని మాటల్లో పెట్టి కొంచెం అలుపు తీర్చుకుంటాడు. కాస్త తనకుండే అలుపుని తీర్చుకుంటున్నాడు అనమాట. అనుబంధ భజామంత కర్మణాం అవిచక్షణా శీఘ్రమేవ వినశ్యంతి యథాత్వం వినశిష్యసి. ఇట్టించి చెప్పాలి ఉపమానం. వీడి వైపు నుంచి చెప్పదా, వేరే వైపు నుంచి వీడికి చెప్తాడు. అదొక తమాషా. అంటే ఇప్పుడేమో పదములతో వాడిని చిన్న మెస్మరైజ్ చేశాడు, ఇప్పుడు సాహిత్యంలో ఉండే ఒక అలంకారంతో వాడిని కాసేపు మాటల్లో పెడుతున్నాడు. ఇవన్నీ తమాషా, సాహిత్యంలో ఉండేటువంటి అద్భుతమైన అంశాలు ఇవన్నీ. కర్మణ అవిచక్షణాహ పనుల యొక్క వివేకము లేనివాడు కొంతమంది ఉంటారు. ఏ పని ఎలా చేస్తే విజయాన్ని కలిగిస్తుందో, ఏ పని ఎలా చేస్తే విఘ్నాలు వస్తాయో, ఏ పని ఎలా చేస్తే అనాయాసంగా అవుతుందో, ఏ పని ఎలా చేస్తే కష్టంకరంగా అవుతుందో మరి గుర్తు మరి గుర్తుపెట్టుకోవాలి కదా. ఒక బల్లం వేయాలను, ఒక రెండు ఒక ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మూడు బిందెలు పోయాలి ఎలా వస్తారు చెప్ప. ఇద్దరు వ్యక్తులు మూడు బిందెలు పోయాలి, చాలా కష్టం కదా. అప్పుడేంటి ఒక బిందె పట్టుకుని ఇంకో బిందె విడి పట్టుకోవాలి, వాడు ఇంకో చేత్తు ఆ బిందె పెట్టుకుని ఇంకో చేత్తు ఈ బిందె పెట్టుకుంటాడు. ఇది పనిలో ఉండే ఒక నైపుణ్యం కదా. అలాగే పనిలో ఉండే నైపుణ్యం తెలియని వాడు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసిన, అనుబంధ భజానంత ఆ పనిలో నేర్పరితనం తెలియక వీడి మాటల్లో పెడుతున్నాడు. దీనికి దీనికి సంబంధం ఉందంటే ఉన్నట్టు అనిపించదు, కానీ వాడిని మాటల్లో పెట్టే సందర్భం మాట. అనుబంధ భజానంత ఆ పనిలో ఉండే అనుబంధాన్ని గుర్తించని వాళ్ళే దర్శించిపోతూ ఉంటారా? ఎలాగో తెలుసిన, నీలాగా వాళ్ళల్లాగా నీ దర్శించిపోతున్నావు కాదు, వాళ్ళు ఎలా దర్శించిపోతారో తెలిసిన నీవలే అంటే. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు. అంటే ఇదేంటి అలంకారాన్ని రివర్స్లో చెప్పడం దేనికి అంటే, వీడి బుద్ధిని ఎక్కడ నచ్చుకున్నాడు పనులు ఆ పని చేసేవాళ్ళు వాళ్ళకు ఉండే వివేకం వాళ్ళకు ఉండే నష్టం అవి చెప్తుంటే వాడు ఎక్కడికో పెడతాడు, ఏదో లోకానికి పెడతాడు. వెడితే వాడిని కాసేపు మాటలో పెట్టచ్చు అన్నట్టుగా అలంకార వైచిత్రి ఇది. ఇందాకనేది పద వైచిత్రి, పదములలో ఉండే వైచిత్రి అని. ఇది అలంకారంలో ఉండే వైచిత్రి పెట్టాడు. బద్ధస్వం కాలపాషేన తర్వాత వాడిని డైరెక్ట్గా వాడికే తగిలేటట్టుగా వాడికే అర్థమయ్యేటట్టుగా బద్ధస్వం కాలపాషేన. నువ్వు ఒక పాశానికి నువ్వు అతుక్కుని పోయి ఉన్నావు నీకు తెలియట్లేదు. ఎలా కూర్చున్నా క్వగతస్తస్య మోక్ష్యసే వధాయ బడిషం దృశ్య సాభిషం జలజోయథ. ఒకడు వల వేశాడు, ఒక చేపలు పట్టేవాడు వచ్చి ఒక వల వేశాడు. ఆ వలలో ఒక మాంసపు ముక్క పెడతాడు, ఆ మాంసపు ముక్కని తిందామని ఒక చేప వస్తుంది. చేప వచ్చి మాంసపు ముక్కని కొరుకుతుంది, కొరికేటప్పటికి బలం గట్టి బల గట్టి పడుతుంది, అది చిక్కుకుపోతుంది తన పళ్ళకి గుచ్చుకుని చిక్కుకుపోతుంది. ఆ తర్వాత చేప ఆ వల ఎంత మేర ఉంటే అంత గిరగిర తిరుగుతుంది తప్ప అది వలలోనే ఉంటుంది కదా, అంతే కదా.
అది కాలపాశానికి చిక్కింది, అది ఎంత సంచరించినా ఆ పాశానికి తగులుకునే ఉన్నట్లుగా రావణ, నువ్వు సీతమ్మ మీద ఉండేటువంటి ఆస్వాదించాలి అనేటువంటి తాపత్రయంతో చిన్న చేపలాంటివండి నువ్వు వచ్చి తగులుకున్నావు, కాలపాశానికి చుట్టుకున్నావు, అది పెద్ద వల, రాముని యొక్క ప్రభావం అనే వలలో నీవు చిక్కిపోయావు అంటూ ఒక అందమైనటువంటి విశేషణాన్ని చెప్పాడు. నహి జాతు దురాధర్షౌ కాకుత్స్థౌ తవ రావణ ధర్షణంచ ఆశ్రమస్యాస్య క్షమిష్యేతే తు రాఘవౌ. నహి జాతు దురాధర్షౌ, ఎప్పటికీ కూడా ఎవ్వరూ ఎదిరించలేనంత బలవంతులిద్దరు వాళ్ళెవరు, కాకుత్స్థౌ కకుత్స్థ వంశంలో పుట్టారు వాళ్ళిద్దరూ కూడా అని కకుత్సుడిని స్మరింపజేస్తాడు. ఇతను కకుత్సుడు ఎంత గొప్పవాడో రాక్షసులందరికీ తెలుసు. కకుత్స్థుడు అనగానే మనం గతంలో చెప్పుకున్నాం ఈ మాట కూడా, శ్రీ మహావిష్ణువే ఆ రాజుగా అయి దేవేంద్రుణ్ణి ఒక వధించిన వృషభంలా అనుకుని చేసుకుని దేవేంద్రుడు వృషభమైతే ఆ వృషభం యొక్క మూపురం మీద కూర్చుని శ్రీ మహావిష్ణువు ఆవేశించిన ఆ రాజు రాక్షసులందరినీ కండాడు అప్పట్లో. అదొక భయంకరమైన యుద్ధం. అందుకనే కకుత్స్థుడు అనే మాట ఎంతమంది రాజులు వెళ్ళిపోయినా రాముడికి కాకుత్స్థ వంశుడు అని రావడానికి గల కారణం, రాముడి కంటే ముందు ఆ రాజులలో భగవంతు యొక్క ఆవేశం కలిగిన వాడు ఆ కకుత్స్థరం. అతని పేరు జయుడనో జయకేతనుడనో పేరు, ఆ రాజు మీద కకుత్స్థు. ఎందువల్ల కకుత్తు అంటే ఎద్దు యొక్క ముక్కురానికి కకుత్ అని పేరు. ఆ ఎద్దెవరు? దేవేంద్రుడు. త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఎద్దుగా మారితే ఆ మూపురం మీద కూతురు యుద్ధం చేసిన కపుత్సవంశంలో పుట్టారా వీళ్ళిద్దరు అంటే అర్థమేంటి? ఆనాడు నీ రాక్షస జాతిని ఎంత అనాయాసంగా జయించాడో ఆ కపుత్సుని యొక్క బిడ్డలు జాగ్రత్త అని గుర్తు చేసినట్లుగా, అంటే ఎంత కథని పడి ముందు పెట్టాడో ఆ పదం చేత తెలుస్తుంది. తవరావణ ధర్షణంచ, నువ్వేం చేసావు తెలుసిన, ఆశ్రమానికి ఎంత ద్రోహం చేసావు అన్న, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వదు. ఆశ్రమానికి ద్రోహం చేయడం చేసింది సీతమ్మ కదా, దీని ఏమంటారంటే అలంకారాల్లో లక్షణావృత్తి అని గంగలో గొల్లపల్లె అంటారు. గంగాయాం ఘోష అని ప్రతాపంత్రి ఇలాంటి గ్రంథములలో ఈ లాక్షణిక వృత్తిని చెప్తారు. గంగలో గొల్లపల్లె అంటే అర్థం గంగ మధ్యలో గొల్లపల్లె ఉండదు, గంగానది తీరంలో గొల్లపల్లె. మంచాక్రోశంతి చ అంటాడు అలంకారిక, మా మంచాలన్నీ ఏడుస్తున్నాయండి, ఊళ్ళు ఊళ్ళన్నీ ఏడుస్తున్నాయండి అంటారు. అంటే ఊళ్ళు ఎక్కడ ఏడుస్తాయా? ఏరవు ఊళ్ళల్లో ఉండే జనాలు ఏడుస్తున్నట్టు లెక్క కదా. నువ్వు ఆశ్రమానికి ఎంత ద్రోహం చేశావురా అంటే అర్థమేంటి? ఆశ్రమంలో ఉండే వాళ్ళకి ద్రోహం చేశావు, ఒక రాజ్యానికి ద్రోహం చేశారు అంటే రాజ్యానికి ద్రోహం చేయడం అంటే రాజ్యంలో ఉండే పరిపాలనలో ఏదో ఒక కుంటుతనాన్ని కలిగించావు. అలాగే ఆశ్రమానికి నువ్వు చాలా అన్యాయం చేశావు. క్షమిష్యేతే తు రాఘవో నహి, వాళ్ళని క్షమిస్తారనుకుంటున్నావా అంటే మాటల గారడిని పెట్టి వాడుకు దసేపు మాట్లాడడం చేశారు. యథాత్వయా కృతం కర్మ భీమునా లోకగర్హితం తస్కరాచరితో మార్గో నైషవీర నిషేవిత. ఇప్పటికైనా ఇంత ఇంత మాటన్నా అంటే ఇలా కాదు అని సీతను విడిచిపెడతాడేమో అని ఒక దొంగ పని చేసి దొంగతనం చేసేవాడిలా చేస్తున్నావురా, ఇదేం పౌరుషం రా, నువ్వు చాలా గొప్పవాడివి కదా. తస్కరాచరితో మార్గో, ఒక దొంగలు పాటించే మార్గం రహస్యంగా రావడం, చాటుగా రావడం, ఎవరు లేనప్పుడు ఎత్తుకుపోవడం, ఇది దొంగ పని కదా. ఇది వీర నిషేవిత నైషత, నీలాంటి వీరుడు చేయవలసిన పనేనా ఇది? యథాత్వయం కృతం కర్మ, నువ్వు చేసే పని ఏమన్నా బాగుందా అని. యుద్ధస్వ ఎది సూరోషి ముహూర్తం తిష్ట రావణ శైష్యసే కతో భూమం యథా భ్రాతా కరస్తథ. ఈ శ్లోకాన్ని సరిగ్గా మళ్ళీ 50వ సర్గలో చివరి శ్లోకాల్లో పెట్టారు. అదే శ్లోకాన్ని ఇక్కడ మళ్ళీ వాల్మీకి యథాతథంగా ఉంచాడు. అంటే అర్థం ఏంటి, ఇంత యుద్ధం చేయక మునుపు ఎంత ఉత్సాహంతో జటాయువక్కడ దమ్ముతో యుద్ధం చేద్దు గాని అన్నాడో అదే శ్లోకాన్ని ఇక్కడ పెడితే అర్థం ఏంటి? ఈ మాటల ఈ గ్యాప్లో మళ్ళీ అంత ఉత్తేజితము అయ్యాడని లెక్క. అంటే అలసటంతా పోయి మళ్ళీ యథాప్రకారంగా ఓపికను తెచ్చుకున్నాడని చెప్పడం కోసమని
సేమ్ శ్లోకాన్ని, అదే శ్లోకాన్ని అక్కడికి పేస్ట్ చేసి ఇక్కడ అతికించాడు వాళ్ళని. అది తమాషా, పూర్తిగా అదే శ్లోకం. యుద్ధస్వ, యుద్ధం చేయి, నీకు దమ్ముంటే. ఇది శూరోసి, నువ్వు బలవంతుడుగా కాచుకో. ముహూర్తం తిష్ట రావణ, ఒక ముహూర్త కాలం సార్ శయిష్యసే హతో భూమో, నేను భూమి మీద పడుకోబెడతాను. యథాస్త, నీ తమ్ముడే కరుణ్ణి మా రాముడు ఎలా పడుకోబెట్టాడో నేను ఇలా పడుకోబెడతా అన్నాడు. అదే మాట వచ్చేది చెప్పాడు. అంటే ఇక్కడికి మళ్ళీ బలం పుంజుకున్నాడన్న మాట. అంటే ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పాడు వాల్మీకంటే, ఈ ఆరు శ్లోకాలతో అలసటంతా తీరిపోయి ఆయాసం అంతా తగ్గి మళ్ళీ యథాపూర్వమైనటువంటి బలాన్ని పుంజుకున్నవాడైన జటాయు మళ్ళీ తొడగొట్టి పిలిచాడు అని అర్థమాట. పరేతకాలే పురుష వినాశకాలం వచ్చినప్పుడు యత్కర్మ ప్రతిపద్యతే వినాశాయ ఆత్మనో అధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ తత్. వినాశకాలం దాపురించినప్పుడు వాడు చేసే పని ఇది అవునా కాదా, సబబా కాదా, యుక్తమా అయుక్తమా, హితమా అహితమా, ఇవేమీ ఆలోచించే అవకాశం ఉండదే. నీవలా ప్రవర్తిస్తున్నావు పాపానుబంధోవై, ఎస్య కర్మణ కర్మకోను తతు కుర్వీత లోకాధిపతి స్వయంభూర్భగవానపి. నాకేంటి బ్రహ్మ యొక్క వరప్రసాదిని అనుకుంటున్నావేమో అని ఆ పద నేను చెప్పాల. ఏం చెప్పాడు తెలుసునా, స్వయంభూర్భగవానపి. పాపం చేయడం కోసం కనుక పాపకుట ఆలోచనతో ఎవడైతే నీలాంటి నువ్వు చేసే పని లాంటి పని చేస్తున్నాడో వాడు బ్రహ్మదేవుడే అయినా శిక్ష అనుభవించక తప్పదురా అన్నాడు. అంటే అర్థం, బ్రహ్మ యొక్క వరప్రసాదినని గర్విస్తున్నావేమో రావణ, ఈ పని బ్రహ్మదేవుడు చేసినా వాడు శిక్షించబడతాడు అని ఒక్కసారి భయపెట్టమాట. భయపెట్టి ఏవముక్త్వా శుభం వాక్యం, చాలా అందంగా శుభంకరంగా మాట్లాడాడు. జటాయుః తస్య రక్షసః నిపపాత భుజం పృష్ఠే దశగ్రీవస్య వీర్యవాన్. రావణాసుడు ఈ మాటలతో ఒక నిశ్చేష్టుడయ్యాడు. అయిన వాడు ఇది పట్టించుకోకూడదు, వెళ్ళిపోవాలి అని గబగబా అతివేగంగా ముందుకెళ్తాడు. ఇతను మాట్లాడేవాడు కొంచెం వెనక పడ్డాడు. ముందుకెళ్ళిపోతూ ఉంటే జటాయుకి ఏం కనిపిస్తుంది, వీపు కదా కనిపిస్తుంది. ఒక్కసారి ఎగిరి మళ్ళీ వీపు మీద దూకాడు, వాడు వీపు మీదకి ఒక్కసారి దూకాడు. నిపపాత భుజం పృష్ఠే, ఒక్కసారి భయంకరంగా దశగ్రీవుని యొక్క వీపు మీద దూకి తన్ గృహీత్వా అనఖై తీక్ష్ణై విరరాధ సమంతత. ఆ దూకిన వాడు రెండు గోళ్ళ ఐదు ఆ రెండు కాళ్ళ గోళ్ళని కూడా వాళ్ళు దింపి మాంసాన్ని తీసినట్టుగా వాడిని రక్కేయడం ప్రారంభించాడు. అధిరూఢో గజారోహో యథా స్యాత్ దుష్టవారణం విరరాధ నఖైరస్య తుండం పృష్ఠే సమర్పయన్. అధిరూఢో గజారోహ, వెనకాల నుంచి ఏరు వెనకాల నుంచి ఒక సింహం గనక దూకి దాని కుంభస్థలాన్ని ముఖముఖలు చేసి సింహపు దీనిలో ఈ దుష్ట రావణు అనేటువంటి దుష్ట వాహనం అనేటువంటి రావణాసుల మీదకి సింహంలాగా ఈ జటాయువు దూకి వాడి పేర ఒకసారి ఆ గీరడు రకాలకు తుండం పృష్ఠే సమర్పయన్. తనకు ములికి ఉంటుంది, తన ముక్కు ఉంటుంది, ముక్కుతో పడవడం ప్రారంభించాడు. కేశాంశ ఉత్పాటయామాస, రెండు గోళ్ళు చూడండి ఆ దృశ్యం చూడండి. రెండు కాళ్ళు వీపు మీద ఉందనుకోండి, ఆ ముఖం ఎక్కుంటుంది గద్దది. రావణాసు తలకాయ మీద ఉంటుంది, కిరీటాన్ని పడగొట్టి ఆ ముక్కుతో జుట్టు పీగడం ప్రారంభించాడు. ఆ జుట్టు అంతా కూడా ఆ ముక్కుతో కట్టుకుని గట్టిగా లాగడం ప్రారంభించబడ్డాడు. వాడి వేగాన్ని ఆపాలి, ఎప్పుడైనా వేగం ఆపాలంటే ఏం పట్టుకుంటే, చేయి పట్టుకుంటే విసుకుపోతాడు, బట్టలు పట్టుకుంటే ఊడదీసుకు పడిపోవచ్చు, అదే కనుక జుట్టు పట్టుకుంటే అప్పటికప్పుడు వదిలిపెట్టేది కాదు కదా, అది భయంకరమైన పట్టుదాన్ని కేశగ్రహణం అని అంటారు. యుద్ధంలో యుద్ధం చేసేవాడు రాత్రి పూట సాయంకాలం అవుతుంటే ఒకళ్ళు కనిపించట్లేదు, దుమ్మురేగి యుద్ధంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వాళ్ళకు గుర్తుంటుంది, వాడి జుట్టు వీడు, వీడి జుట్టు వాళ్ళు పట్టుకుంటారు. ఒక దెబ్బ కొట్టి వాడు పరిగెత్తకుండా వాడి జుట్టు లాగుకుంటారు. అలా యుద్ధంలో ఒక పద్ధతి, అలాగా ఆ జుట్టు పట్టుకు గట్టిగా లాగడం ప్రారంభించాడు. కేశాంశ ఉత్పాటయామాస, జుట్టు పట్టుకు లాగుతున్నాడు. ఇతనికి మూడు ఆయుధ, నఖ పక్ష ముఖ ఆయుధ. జటాయుకి మూడు ఆయుధ, ఒకటి గోళ్ళు, రెండవది పక్ష రెక్కలు, మూడవది
ముఖ, తనకుండే ఆ ముక్కు, ఈ మూడింటితో సతథా రుద్రరాజేన కృష్యమాణో అమర్షస్ఫురితో సన్ కాకం పతసరావణ. ఒక్కసారి చాలా పాపం వెనక నుంచి జరుగుతూ ఉంటే అటుడి తిప్పి పెడుతుంటున్నాను, విడిచి మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం రావట్లేదు. సో చాలా కోపం వచ్చి అమరషస్ఫురితోష్ట ఓడ్చుకోలేనంత బాధ, స్ఫురితోష్ట రెండు పెదములు గడవడంగా వణికిపోతున్నాయి, రావణాసు కోపంతో వణికిపోతున్నాయి, బాధతో వణుకుతున్నాయి. ఒక్కసారి ప్రాకం పట గిర్రని తిరిగాడు, మంచి బలంగా తిరిగాడు. వీపు మీద ఉండేది ఒకసారి జారిపోవాలంటే వాడు ఆ వీపును తప్పించుకునేటట్టుగా ఎదురుకుండా తిరిగాడు. తిరిగేటప్పుడు మన సీతమే అవుతుంది కదా, సీతం పట్టుకున్నారు కదా, అలాగా ఈ ఒడిలో గట్టిగా పట్టుకున్నారు కదా. స పరిష్వజ్య వైదేహీం వామేన అంకేన రామణ. ఈ సమయంలో 20 చేతుల్ని ప్రయోగించి కొన్ని చేతులతో సీతమ్మను గట్టిగా తొడ మీదే ఉండేట్టుగా నొక్కి పెట్టి వెనక్కి తిరిగాడు. అయితే ఈ జటాయుడు పోతే ఏ దెబ్బ సీతమ్మ పడకుండా మళ్ళీ చూసుకోవాలి. చూసుకుంటూ చేతులతో కప్పాడు సీతకు, కప్పి తొడ మీద గట్టిగా నొక్కి పెట్టి రావణాసుడు వీడితో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. తలేన అభిజగాన ఆశు జటాయు క్రోధమూర్ఛిత. ఎదురుకుండా వచ్చేటప్పటికీ ఇలా ఉన్నాయి కాళ్ళు, ముక్కిలా ఉంది, మధ్యలో గుండెలు మెత్తగా ఉంటాయి. పక్షికి కింద ఉండే భాగం తల సున్నితమైన భాగం, అందుకే దాని అది తెల్లగా ఉంది. ఎప్పుడైనా పక్షికి ఈ కింద ఉండే భాగం పైన ఉండే భాగం కంటే భిన్నంగా ఉంటుంది, అంటే అర్థం తల సున్నితమైన భాగంతో. కొన్నిటికి ఇది బాగా గట్టిపడుతుంది, ఇది సమానంగా ఉంటుంది. అంటే దేనితో ఎక్కువ రాబడి జరుగుతుందో, ఎక్కువ జీవన వ్యవహారం సాగుతుందో అది కొంచెం గట్టిపడుతుంది. జీవన వ్యవహారం సాగని చోట సున్నితంగా ప్రవృత్తిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి తన రెండు చేతులతో గుండెల మీద చూసాడు, గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి ఒకసారి గుండె మీద కొట్టే ఏమవుతుంది జటాయు, ఒకసారి కొంచెం దిమ్మ తిరిగినట్టుగా జటాయు తన మీద రాకుండా పైకి చూశాడు. జటాయు తం అభిక్రమ్య తుండేనాస్య ఖగాదిప వామ బాహూం దశతదా వ్యప్యపాహరదరిందమః. ఆ సమయంలో పాపం తట్టుకుని ఏ ఎడమ చేతులతో అయితే ఎడమ తొడ మీద సీతను గట్టిగా అదిమి పెట్టి ఉంచాడో, ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకోవాలి, కుడితల మీద కూర్చోబెట్టుకోకూడదు. మీకు తమాషా, భారతం యొక్క ప్రారంభంలోనే ఒక అందమైన కథ వస్తుంది. ఒక పురుషుడు కనుక స్త్రీని కుడివైపున కుడితొడ మీద కూర్చోబెట్టుకుంటే ఆ స్త్రీ తనకి కూతురో కోడలో అవ్వాలి తప్ప వేరే అభిప్రాయం అనడానికి వీలు లేదు. ఎడమతొడ మీద కూర్చోబెట్టుకుంటేనే అది కణప్రస్థానం, ఇది పుత్రస్థానం. మీకు ఆ రుచీక మహర్షి దగ్గర, భారతంలో ఆ మహర్షి దగ్గర శంతన మహారాజు తండ్రి, ఆ తండ్రి గంగానది తీర్పు తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ చాలా అందగాడు, చాలా గొప్ప రాజు కదా, తను ఉండేటువంటి మంచి సిక్స్ ప్యాక్ బాడీలో ఉండే, బాడీలో ఉండే మంచి అందంగా కూర్చుని తపస్సు చేస్తుంటే గంగానది మోహించింది. ఆయన గంగానది మోహించి పెళ్లి చేసుకోవాలనిపించి ఆయన్ని, ఆ రాజుని గబగబా వచ్చి ఒక మానవ రూపాన్ని ధరించి తొడ మీద కూర్చుంది కడుగుతాడు. ఏం కావాలి నీకు అంటే, నేను గంగాదేవిని, నీకేం కావాలి అని, నిన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను భార్యగా స్వీకరించవా అంటే ఆయన నవ్వి, నువ్వు కూర్చునేదో ఇటు కూర్చుంటే, ఎడమతొడ మీద కూర్చుంటే నేను చేసుకునేవాడేమో, కుడితొడ మీద కూర్చున్నావు, నువ్వు నాకు పుత్రికా స్థానీయులు అనయ్యావు, అంటే ధర్మం ఇక్కడ కూర్చున్నావు, నువ్వు నాకు కూతురు లాంటి దాన్ని అయ్యావు, నా కోడలుగా మనకొస్తావు తప్ప నాకు భార్యగా పలికిరావు అని తర్వాత శంకర మహారాజుని పెళ్లి చేసుకుంటారు కదా గంగ, ఆ తర్వాత కథ. అంటే అర్థం ధర్మం, రావణాసుడు కూడా ఎంత ధర్మాత్ముడు అంటే తెలిసినవాడు కదా, చదువుకున్నాడు కాస్త కొద్ది గొప్ప, ఆ చదువు పని చేయలేదు కానీ చదువుకున్నాడు. కాబట్టి వామైన అంకే ఆదాయం, ఎడమతల మీద పెట్టుకున్నాడు సీత గట్టిగా పెట్టుకుని ఎడమ చేతులన్నీ నొక్కి పెట్టాడేమో జటాయు అనుకుంది, నన్ను కొట్టాడు కదా, ఈ దెబ్బతో ఎడమవైపు ఉండే చేతులన్నీ ముక్క ముక్కలు తీసిస్తే కనుక సీతమ్మ జారి కనబడిపోతుంది, దెబ్బలు తగులుతాయి రక్షించుకోవచ్చు అనేటువంటి ఒక ఉపాయాన్ని పని వెంటనే వామబాహూం దశ తదా ఒకసారి ముక్కుతో టక్కడ కొరికి వేసి ఇక్కడ కొరికి ఒక దెబ్బ కొరికితే చెయ్యి విరిగి కష్టకలు పెడతాయి,
మళ్ళీ ఆ 10 చేతుల్ని కూడా అక్కడ ఉండేటువంటి 10 ఇటు 10 కదా, ఈ 10 చేతుల్ని ఏదో ఒక తెలుసారవాడు పోటీల్లో టప పాటప కొట్టేస్తుంటారు. కొబ్బరికాయల్ని పెట్టి అదొక గిన్నీస్ రికార్డు కూడా, అలా 100 కొబ్బరికాయలు పెట్టేటప్పుడు ఇలా కొడుతూ వెళ్ళిపోయాడు. ఒక దెబ్బకు పెడిపోవాల్సిందే, లేకపోతే గిన్నీస్ రికార్డు కాదు. అలాగా వీడు జటాజు ఒకసారిగా ఒకసారి ఇచ్చింది అంటే అవే ఆ చేయి విడిపోయినట్ట. అలా వామబాహు దశ కదా, 10 చేతుల్ని కూడా కొట్టేస్తుంది. 10 చేతులు విడిపోయి విడిపోయి కనబడిపోయి ఇంకా సీతమ్మను రక్షించుకుందాడుతో నొక్కి పెట్టి ఉంచాడేమో, తొడ మీద ఉంది సీత కదా. ఈ సమాజంలోనే ఎంత ఆశ్చర్యకరంగా సంచిన్న బాహు సద్యేవ సద్య ఏవ. ఇంకో కవి అయితే సద్య ఏవ అనే ప్రయోగించాలి, సద్యేవ కలపకూడదు. అది వాల్మీకి ఇష్టం. ఇందువల్ల వాల్మీకి ఆర్ష ప్రయోగము అని అంటారు. వాల్మీకి నోటి వెంట ఏదైనా ప్రయోగం వస్తే అది ఏదో ఒక వ్యాకరణానికి సంబంధించిన ప్రయోగం తప్ప మన వ్యాకరణాన్ని బట్టి తప్పనడానికి వీల్లేని ప్రయోగం అన్నమాట. సద్యైవ అనే పదం కరెక్ట్గా సద్య ఏవ అని పడాలి, లేదా సద్యస్ అని వస్తుంది. సద్యస్ ఏవాలో ససజుషోరుహు అని ఆ సకార లోపం ఏర్పడి విసర్గల లోపం ఏర్పడి ఇవన్నీ ఏర్పడి సద్య ఏవ సద్యైవ అవని ఇది మన వ్యాకరణం ఒప్పుకోదు. వాల్మీకి సమయానికి ఉండే వ్యాకరణం ఏమో తెలియదు. కాబట్టి దీని ఆర్ష ప్రయోగము అని అంటారు వ్యాఖ్యాతలంతా. ఒక్కసారి సద్యైవ ఎందుకన్నాడంటే సద్య ఏవ సద్య ఏవ దూరం ఉంది. వీడు జటాయు ఎప్పుడైంది ఆ చేతిని తెగ్గొట్టాడో వెంటనే అక్కడి నుంచి ఒక చెయ్యి గొలుసుకొస్తుంది. సద్య ఏవ అంటే గ్యాప్ వస్తుంది కదా, సద్యైవ అప్పుడే వెంటనే. మన వాళ్ళు వెంటనే అని అనుకోండి ఎంత గ్యాప్ వస్తుంది, వెంటనే అంటే ఆ టా కింద రావుతూ పెట్టేస్తారు కదా. ఎందువల్ల వేగంగా పలకడంలో ఉండే తమాషా. కాబట్టి అప్పటికప్పుడు వెంటనే మొలిచింది అని చెప్పడానికి వీలుగా కూడా ఆ పదాన్ని అబ్రివేషన్ చేసినట్టుగా నొక్కి సద్యైవ అన్నాడు వాళ్ళు. అంటే మాటలలో అక్కడ ఉండే వేగం కూడా తెలియాలి మనం. అక్కడ వెంటనే ఎప్పుడైతే తన ముక్కుతో ఆ బాహుని ఖండించాడో అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ ఓ చెయ్యి ముంచుకొచ్చి ఎలా ముంచుకొచ్చుదో చెప్తున్నాడు వాల్మీకి. వాహవ సహస అభవన్ విషజ్వాలావళి యుక్తా వల్మీకాదివన్నగా. ఒకసారి జటాయుకి ఆశ్చర్యం కలిగిందంటే ఒక పుట్టలో నుంచి విషపు చింపే పామును ఒకసారి బయటకు వస్తుంది, విస్తరు బయటకు వస్తుంది. అలా ఈ లోపల నుంచి ఒక తీగిన పైకి వస్తేట విషజ్వాలావళి యుక్త విషము చిమ్మే పాము పైకి వచ్చినట్టుగా మళ్ళీ 20 చేతులు పెరుగుతుంది, 10 చేతులు కూడా పైకి వచ్చేసి అది ఎలా ఉన్నాయి. విషజ్వాలావళి ఎందుకన్నాడంటే మళ్ళీ తెగిపోయిన చేతిలో ఏ ఆయుధం ఉన్నదో అదే ఆయుధంతో మళ్ళీ గుర్తుకొచ్చింది తెయి, అది విషజ్వాలావళియుక్త అలా వచ్చింది. తత్క్రోధాత్ దశగ్రీవ సీతాముత్సృజ్య రావణ ముష్టిభ్యాం చరణాభ్యాం చ గృధ్రరాజమపోథయత్. అది చాలా కోపం. సీత పడితే పడింది లేనండి, సీత మెల్లగా పక్కన పడేసాడు. పక్కన పడితే ఎక్కడ పడాలి, కింద పడిపోతుంది, కింద పడిపోయింది సీత. పడిపోయి వాడు ఆ 10 తలకాయల రావణాసురుడు ముష్టిభ్యాం చరణాభ్యాం కాళ్ళతో చేతులతో ఎడాకడా కొట్టడం ప్రారంభించారు. తన మీద పడుతున్నటువంటి ఆ జటాయుని తప్పించుకోవడం కోసమని కాళ్ళతో చేతులతో కొడుతూ తతో ముహూర్తం సంగ్రామ. ఒక ముహూర్త కాలం వాటిద్దరికి యుద్ధం జరిగింది. బభూవ అతుల వీర్యయో, ఇద్దరు చాలా బలవంతులే. రాక్షసానాంచ ముఖ్యస్య పక్షీనాం ప్రవరస్య చ. వాడేమో రాక్షసుల్లో ముఖ్యుడు, ఇదేమో పక్షులలో ప్రవరమైన పక్షి. వాడికి ప్రవర ప్రయోగించిన వాల్మీకి, వాడి ముఖ్యుడు అన్నాడు. ఇతనికి ప్రవర పక్షుల్లో శ్రేష్ఠుడు, వాడేమో రాక్షసుల్లో ముఖ్యుడు. ముఖ్యుడు అంటే పెద్దవాడు, మొదలు ఉండేవాడు అంత. ముఖ్య ప్రవరాల్లో పదాల్లో కూడా తేడా, ఇప్పుడు చాలా మంచివాడు ఇప్పుడు చెడ్డవాడు అని చెప్పినట్టే లెక్క. తస్య వ్యాజక్షమానస్య రామస్యార్ధే సరావణ పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గముద్ధృత్య సోచినతు. ఒక్కసారి సీత కింద పడినా వెళ్ళి ఆకాశంలో కూడా దెబ్బలాడు. ఆకాశంలోనే ఒక్కసారి జటాయు మీదకి కత్తి దూసి, తన ఒడిలో ఉండే కత్తి దూసి రాముడి కోసం ఇంత తెగిస్తారా ఏదైనా. సీతను ఎత్తుకుపోతే విడిగింది, వీడు మూల కూర్చుని వీడి వీడి ప్రాణాలు రక్షించుకోవాలి కదా.
వీడి ప్రాణాలకు కూడా తెగించి నా మీద ఇంత యుద్ధం కూస్తున్నాడంటే ఇక వీడిని చంపేయాల్సిందే అనిపించి రావణాసుడికి రామస్యార్థే వ్యాయక్షమానస్య, రాముడి కోసం ప్రాణాలు విడవడానికి కూడా ఏమాత్రం వెనుకారకుండా తనతో యుద్ధం చేస్తున్న ఈ ధృతాదిపుడు చూసిన రావణాసురుడు ఉద్ధృత్య ఖడ్గం కత్తి నల్లగా లాగాడు. లాగి ఒకసారి పక్షౌ పార్శ్వ చపాదౌ చ కావాలని రెక్కలు కొట్టగా ఏది అడ్డొస్తారు కొట్టాడు, అలా అలా కొట్టాడు. ఆ కొట్టలో ముందు రెక్కలు తెగి తర్వాత పార్శ్వములు తెగిపోయి రెక్కలు సగం తెగితే పర్వాలి, రెక్క ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా తెగిపోవడం, బాహువులతో పాటుగా చెయ్యి తెగిపోవడం. వాడు బాహువులు కట్ చేశాడు కదా, బాహువులు కట్ చేశాడు. పాదవుచ కాళ్ళు కట్ చేశాడు. పక్షౌ పార్శ్వౌచ పక్షౌచ ఆ పాదములను ఆ పార్శ్వములను ఆ రెక్కలను కూడా విరపట్టాడు. సచిన్న పక్ష రెండు రెక్కలు కూడా తెగిపోయాయి. సహస రక్షస రౌద్రకర్మణ ఊహించని రీతిలో సహస అకస్మాత్తుగా వీడు కత్తి తీస్తాడనేటువంటి ఒక స్థితి లేని సమయంలో దగ్గరగా ఉండేటప్పటికీ ఇంత అనర్థం జరిగిపోయింది. రౌద్రకర్మణ చాలా భయంకరమైనటువంటి కోపంతో ఉన్నాడు. నిపపాతపతో రుద్రః ధరణ్య అల్పజీవిత. ఎప్పుడైతే రెక్కలు పోయాయో పత్రరథం కదా, రెక్కల ఉంటే తప్ప ఆకాశంలో నిలబడలేదు. ఎప్పుడైతే రెక్కలు తీయాయో భావన చెప్పాడు. అల్పజీవిత అంటే ప్రాణం పోలా అల్పజీవితంగా ఉన్నది. ప్రాణం పోయింది అనుకుంటారేమో ఇంకా ప్రాణం ఉన్నది, అల్పజీవితంగా కింద పడిపోయింది. తందృష్ట్వా పతితం భూమౌ క్షతజార్థం జటాయుషం. కింద పడినటువంటి సీతమ్మ వీళ్ళ పై చూస్తూ పరిగెడుతుంది కదా, తన ఎందుకు పారిపోవాలనుకుంటా తన వేరే చోటు పారిపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ తన కోసం ఇంత యుద్ధం చేస్తున్న జటాయుడు ఏమవుతుందో అని పాపం తనని అపహరిస్తున్నాడనే భావన కూడా మరచి ఆ జటాయుడు కోసం చూస్తూ వాడు ఎంత దూరం పై పెడుతుంది అంత దూరం కింద పడుతుంది. ఆ దెబ్బకి ఆ పడిన వేగానికి ఎక్కడో పడింది జటాయుడు యొక్క ఆ ముండం రామగిరిలో పడింది అని చెప్తాం కదా. ఆ రామగిరి ప్రాంతంలో అక్కడి దాకా పరిగెత్తుకుంటూ కింద మీద అక్కడ వేస్తూ పరిగెత్తుకుంటూ సీతమ్మ తల్లి ఆ జటాయుడు దాకా వెళ్ళింది. అభ్యథా చాలా గట్టి పరిగెత్తి స్వబంధువివ దుఃఖిత. తనకి బాగా దగ్గర బంధువు కనుక ఆపద కలిగితే ఎంత ఆర్ద్రంగా ఎంత హృదయ విదారకంగా బాధ కలుగుతుందో అంత హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాన్ని చూసిన సీతమ్మ పరిగెత్తి తద్దీన జీవు తనికాశకల్పం. నల్లని మేఘం కింద పడిపోయినట్టుగా ఉన్నాడు. సుపాండురోరస్కముదాన వీర్యం. పడ్డం ఎలా పడ్డాడు, ఇలా పడిపోయాడు, కాడు పైకి నుంచి వెళ్ళకి ఎలా పడ్డాడు. ఇలా పడితే ఇంకా ప్రమాదం, ప్రాణం వెంటనే పోతుంది. ఇది ఆ మెత్తటి శరీరం కావడం చేత ఇలా పడ్డాడు. పడినందువల్ల సీతమ్మకి ఆ తెల్లటి తన యొక్క బుద్ధులన్నీ కనిపిస్తున్నాయి. సుపాండుల ఉరస్కం ఉదార వీర్యం. తెల్లగా ప్రకాశించేటువంటి గుండెలు కనిపించేటట్లుగా వెళ్ళకిలా పడ్డాడు. చూడాలి చూసింది దదర్శ లంకాధిపతి పృథివ్యా జటాయుషం శాంతమివాగ్నిదావం. ముందు వాడు బయలుదేరి చూస్తే అలా కళ్ళు తేలేసి కళ్ళు మూసుకున్నట్టుగా అయిపోయింది పని. ఇక వీడిమనే కుటక్కర్ని నడిపించింది రామసుడికి. అమ్మయాని వాడనుకున్నాడు కానీ తతస్తుతం పత్రరథం మహీతనే నిపాతితం రావణ వేగవర్ధితం. రావణ యొక్క వేగం వల్ల మర్దించబడి రెక్కలే రథముగా కలిగినటువంటి పక్షి మహీతలే నిపాతితం భూమి మీద పడిపోతే పునఃపరిష్వజ్య శశి ప్రభాన రుదోద సీత జనకాత్మజాతమాష. పునఃపరిష్వజ్య అంటారు వాల్మీకి. ఒకసారి కౌగిలించుకున్న తర్వాత మళ్ళీ కౌగిలించుకుంటే పునఃపరిష్వజ్య అన్నారు. అంటే ఎప్పుడైతే పడిపోయాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతమ్మ అమాంతం కౌగిలించుకుంది. జటాయుడు ఒడిలో తీసుకుంది, చిన్నపిల్లాన్ని తల్లి తీసుకున్నట్టుగా తీసుకుంది. మళ్ళీ వాడు ఒకసారి మళ్ళీ విడిచిపెట్టి వాడు చూస్తే వాడు ఏం చేస్తాడో భయం కదా. చూసేప్పుడు మళ్ళీ వాడు చూసి ఒకసారి మీసం మీద వేసినట్టు వాడు బయట కూర్చున్నాడు. ఏం పర్వాలేదు ఇంకా నాకు అయిపోయింది వీడితో ఇంకో అక్కర్లేదు అనుకున్నాడు. మళ్ళీ పునఃపరిష్వచ్య మళ్ళీ ఒడిలోకి తీసుకుంది సీత. శశి ప్రభా
అంటే చంద్రబింబం లాంటి ముఖము కలిగినటువంటి సీత రుదోద సీత జనకాత్మజా, మంచి తక్కడ అందమైన ముఖం కాస్త కంటి నీరుతో కలుషితమైపోయినట్టుగా అంత ఎడిచి ఎవరు జనక ఆత్మజాతద, మంచి వైరాగ్య సంపన్నుడైనటువంటి జనకుని కూతురు కూడా ఎంత ప్రేమ ప్రకటించిందో చూడండి, ఎంత వాత్సల్యమో ఆ పక్షి మీద, తన బంధు ప్రేమ, తనకి మామగారు లాంటి వాడు కదా, తన మామగారితో తన మామగారంటే తండ్రి లాంటి ఎప్పుడు కూడా సంబంధాలు పంచైతే తరస్కృత అని ఐదుగురు తండ్రులు ఉంటారు, స్త్రీకైనా పురుషుడికైనా ఐదు రకాల తండ్రుల యొక్క కథను చెప్తారు. అందులో పిల్లనిచ్చిన మామగారు అల్లుడికి తండ్రి స్థానం అయినట్టుగానే భర్తని ప్రసాదించిన మామగారు కూడా ఈ కోడలకి తండ్రి స్థానంలో ఉంటాడు. అలా తండ్రి లాంటి ఆ జటాయుని దగ్గరికి తీసుకుని బాగా బాధపడుతోంది సీత అంటూ ఏకపంచాశ సర్గా 51వ సర్గని వాళ్ళకి విధించారు. అథ ద్విపంచాశ సర్గ 58వ సర్గ ప్రారంభం. తమల్ప జీవితం వృద్ధం స్ఫురంతం రాక్షసాధిపః దదర్శ భూమౌ పతితం సమీపే రాఘవాశ్రమాత్. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. తమల్ప జీవితం వృద్ధం, అల్ప జీవితంగా కొస ప్రాణంతో ఉన్నట్లుగా జటాయు ఉన్నాడు. స్ఫురంతం రాక్షసాధిపః, చూశాడు రావణాసురుడు ఇంకా లేవదు అని నిశ్చయించుకున్న రాక్షసుడు పైన ఉన్నాడు. దదర్శభూవముపతితం సమీపే రాఘవాశ్రమాకు, ఎక్కడ దాకా వచ్చామని రాణుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం, ఎంతో దూరం వెళ్ళనివ్వాల జటాయు, అది తమాష. ఏ కర్ణాటక బోర్డు దాటిపోయాం, తమిళనాడు వచ్చేసాం అనుకున్నాడేమో వీడు రావణాసు, కానీ చూస్తే ఎక్కడ చూసారా తమాష, ఒక బండి కట్టేసినటువంటి ఒక ఒక పడవని కట్టేస్తాయి, లంగర్ వేసి కడతాయి, ఆ పడవలో కూర్చుని ఆ పడవ నడిపిడలా నడుపుతున్నాడు, లంగరకి ఉండే లింక్ తీయకుండా ఎంత నడిపినా అక్కడే పడవ ఉంటుంది కదా. వీడు అక్కడి నుంచి ఎత్తుకొచ్చే రావణాసురుణ్ణి ఎక్కువ దూరం వెళ్ళనింపకుండా అడ్డుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి అంటున్నాడు సమీపే రాఘవాశ్రమాకు, చాలా సమీపంలోనే ఉన్నారు, ఇంకా పంచవతికి ఎంత సమీపంలోనే, అక్కడ పంచవతి అక్కడ సమస్య, ఇక్కడ రామగిరి ఎంత దూరం వెళ్ళాలి, ఎంత ఎక్కువ దూరం వెళ్ళనివ్వకుండా అడ్డుకోగలిగినంత పరాక్రమంతో యుద్ధం చేశారని లెక్క. అందుకని ఇక్కడ వాల్మీకి అంటున్నాడు సమీపే రాఘవాశ్రమాకు, రాముని ఆశ్రమానికి ఇంకా దగ్గరలోనే ఉన్నాము అని రావణాసుడు ఆశ్చర్యపోయేటట్లుగా ఇతను యుద్ధం జరిగిందనమాట. సాము తారాధిపముఖి రావణేన సమీక్షతం వృద్ధరాజం విధిగతం విలలాప సుదుఃఖిత. అలాగా చంద్రబింబం లాంటి ముఖము కలిగినటువంటి సీతమ్మ తల్లి రావణేన సమీక్ష్యతం వృద్ధరాజం వినిహతం, రావణాసుని చేత ఇంత ఇంత ప్రమాదానికి గురైనటువంటి ఆ వృద్ధరాజును చూసి విలలాప సుదుఃఖిత. విలలాప అంటే అర్థం ఏడవడంతో పాటు అయ్యో జటాయువా, నా తండ్రి లాంటి వాడివా, నా కుమారు లాంటి వాడివా, బాధపడ్డా ఇలా పోతున్నావా అంటూ ఏడ్చి. విలలాప అంటే అర్థం దుఃఖంతో పాటు వచ్చే మాటలతో ఉండే దుఃఖము, దుఃఖము మాటలు కలిసి ఉన్నప్పుడు ఉండేదాన్ని విలలాప అని అంటారు. అలా ఏడ్చింది కాపు తర్వాత ఆలింగ్య గృద్ధం నిహతం, మళ్ళీ దగ్గరికి తీసుకుంది రావణేన బలీయస విలలా పశు దుఃఖాంత సీతా శశి నిభాన. రెండు మూడు శ్లోకాల్లో మళ్ళీ విలలాప, మళ్ళీ రోధ, మళ్ళీ దృశ దుఃఖిత అంటాడంటే ఎంత బాధపడిందో ఆ పదముల వల్ల మనకు కలుస్తుంది. చాలా బాధపడి నిమిత్తం లక్షణ జ్ఞానం శకునిస్వర దర్శనం అవశ్యం సుఖ దుఃఖేషు నరాణా ప్రతిదృశ్యతే. సీతమ్మ నిమిత్తం లక్షణ జ్ఞానం, లక్షణ జ్ఞానం తెలిసింది అంటే సాముద్రిక లక్షణములలో కొన్ని శకునములు ఉంటాయి, ఆ శకునాలన్నీ గుర్తించగలిగే వాళ్ళు ఉంటారు. సీత అంటూ ఉంది రాముడితో కొన్ని నిమిత్తాలు ఉంటాయి కదా, ఎడంకన్న తెలియదనుకోండి ఆడవాళ్ళకైతే శుభము అని, మగవాళ్ళకైతే అశుభము, అదే కుడికన్న తిరిగితే మగవాళ్ళకి శుభమని ఆడవాళ్ళకి అశుభమని, ఇలాగే కొన్ని లక్షణ పద్ధతులు ఉంటాయి, శకునములు అంటారు. సీతమ్మకి కుడికన్న దొరుకుతుంది అంటే ఒక లక్షణం కలుగుతుంది. ఈ జటాయుమేమో చనిపోయే స్థితికి వచ్చింది. లక్షణ జ్ఞాన పక్షులన్నీ భయంకరంగా అరుస్తున్నాయి, ఒక పక్షికి ఇబ్బంది కలిగితే ఆ చుట్టూ ఉండే పక్షులు చూస్తాయి కదా, అవన్నీ కూడా వికృత స్వరంతో అరుస్తున్నాయి.
ఇవన్నీ కనుక రాముడు కనుక వింటే ఎక్కడైనా ఉంటే ఏదో జరిగిందన్నమాట అనుకుంటాడు కదా. రాముడికి బహుశా తెలిసిందో లేదో, శకుని స్వరదర్శనం, పక్షులు వికృతంగా కూచే ఈ కూతలు రాముడికి అర్థమయ్యాయో లేవో అనుకుని, అవశ్యం సుఖదుఖేషు, ఈ శకునములన్నీ కూడా తప్పనిసరిగా మానవుల జీవితంలో సుఖదుఖ ప్రభావాలు కలిగిస్తాయి అంటుంది సీత. శకునములు అబద్ధము కాదు, శకునములు కూడా ఒక కార్యకారణ సంబంధంతో అవన్నీ కూడా మనకి సుఖాలను దుఃఖాలను కలిగిస్తాయి సుమా అని వాల్మీకి సీత నోటి వెంట ఒక మాట చెప్పించి, నూనం రామా నజానాసి, ఎక్కడ ఉన్నావు రామా, నువ్వు వెండలు లేదా, పక్షులన్నీ అరుస్తున్నాయి, పెద్ద ఆపద మనకు సమకూరింది, మహద్ వ్యసన ఆత్మన, పెద్ద వ్యసనం కలిగింది మనకి, ధావంతి నూనం కాకుష్ఠం మదర్థం మృగపక్షిణ, ఎప్పుడైతే జటాయుల పడిపోయిందో ఈ దృశ్యం చూసినటువంటి కొన్ని పశువులు లేళ్ళు కొన్ని జంతువులు పక్షులన్నీ కూడా వేరే దిక్కు పరిగెడుతున్నాయి. పరిగెడుతుంటే సీతం అంటోంది, బహుశా ఇవన్నీ రాముడు ఉండే దిక్కుకే పరిగెడుతున్నాయి కామోషం అనుకుని, ఓహో రాముడు అటే ఉన్నాడేమో అంటుంది. ఇవన్నీ ఎటు పరిగెడుతున్నాయో అటే రాముడు ఉండి ఉండాలి. మదర్థం మృగపక్షిణ, ఇవన్నీ నాకు వచ్చిన నాకు కలిగిన ఆపదని రాముడికి చెప్పడం కోసం అటే పరిగెడుతున్నాయి సుమా అంటూ, అంటే ఒక బాధ కలిగినప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో ఆ మాటలకి ప్రకృతి కృపణ చేతన చేతనేషు మనకి వాళ్ళ కాళిదాసు మేఘ సందేశంలో చెప్తాడు, ప్రకృతి కృపణ చేతన చేతనేషు, ప్రకృతి స్వభావరీత్యా కనుక ఒక ఆపద కలిగినప్పుడు వాళ్ళు చేతనాలతో మాట్లాడుతున్నామా అచేతనాలతో మాట్లాడుతున్నామా సరిగ్గానే మాట్లాడుతున్నామా లేదా అని కూడా మర్చిపోతారు అంటాడు కాళిదాసు మేఘ సందేశంలో. ఒక యక్షుడు మేఘంతో మాట్లాడుతూ ఉంటే అంటే, మేఘంతో మాట్లాడితే ఏం సుఖం, ఓ మేఘమా నువ్వు వెళ్ళి రావా నా భార్య దగ్గరికి అంటే, మేఘం ఎలా వెళ్తుంది, మేఘం అచేతనం కదా అనుకుంటారేమో. కామార్థాహి ప్రకృతి కృపణ చేతన చేతనేషు అది వాక్యం మేఘ సందేశంలో మొదటి శ్లోకాల్లో వస్తుంది. కామార్థాహి కామంతో నిండిపోయినటువంటి ప్రకృతి కృపణ, ప్రకృతి సిద్ధంతో ఒక వ్యసనాన్ని పొందినటువంటి వారు, ఒక దుఃఖాన్ని పొందినవారు ఇది చేతనమా అచేతనమా పరిగణించరే. అలాగా సీతమ్మ ఆ పక్షు ఆ జంతువులన్నీ నా కోసమే వెళుతున్నాయి అనుకుంటూ మాట్లాడుతుంది. అయం హి పాపచారేణ మాంత్రాతు అభిసంగత చేతే విధిహతో భూమౌ మమ అభాగ్యాతు విహంగమ. ఈ దుర్మార్గుడి చేత, ఈ పాపిష్టి వారి చేత నన్ను రక్షించాలనుకున్నటువంటి జటాయువు కాస్త నా దురదృష్టవశాత్తు కూడా ఇలా చనిపోవలసి వస్తుంది. త్రాహిమా మధ్య కాకుష్ఠ, నన్ను రక్షించవా రామ లక్ష్మణ ఇది వరాంగన, రామ లక్ష్మణ అని వాడి పిలుస్తుంది. ఇక్కడే ఉన్నారేమో అనుకున్నట్లు దగ్గరలో ఎక్కడ ఉన్నారనుకున్నాము ఆవిడ భావం దగ్గరికి వచ్చేసి ఉంటారు, నా అరుకు విని మడి నా దగ్గరికి వస్తారు రక్షిస్తారు. అరి సుతంత్రస్త సమాక్రందతు శుణ్వతాంతు యథాంతికే, యథాంతికే నాకు దగ్గరలోనే ఉండి ఉంటారని భావించిన సీత, రామ నాగా రక్షించవా లక్ష్మణ రక్షించవా అని సుసంత్రస్త రక్షించడానికి ఉండే జటాయు కూడా ఇంకా లేవలేని స్థితిలో ఉంటే రావణాసుడు మళ్ళీ ఆ కిందకి దిగుతున్నాడు. సీతమని పట్టుకోవడానికి దిగుతూ ఉంటే సుసంత్రస్త చాలా భయపడిపోయి సమాకరందలు గట్టిగా అరిచి తాం క్లిష్టమాన్యాభరణ విలపంతి మనాథవతు అభ్యధావత వైదేహి రావణో రాక్షసాధిప. ఎంత వైశాచికమైన సన్నివేశమో, ఆవిడ భయంతో దిగితే వాడు మళ్ళీ భూమి మీదకి దిగి రావణాసుడు వాడు కామరూపకంగా కండగా దిగాడు, ఏదో విమానం ల్యాండ్ అయినట్టుగా దిగాడు. దిగిన వాడు సీతమ్మ ఎక్కడ ఉంటాను పరిగెడుతాడు, వాడికి అందకూడదు పాప ఈ తల్లి పరిగెడుతాడు. భయంకరంగా పరిగెడుతుంటే పట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ వెంట పడ్డాడు. తాం లతామివేష్టంతి ఆలింగంతి మహాద్రుమాన్ ముంచ ముంచ ఇది బహుశ ప్రవదన్ రాక్షసాధిప. నెలగా వెళుతుంది, వాడి దగ్గరికి వచ్చేసాడు. ఒక చెట్టును గట్టిగా పట్టుకు, చెట్టును పట్టుకుంటే వెంటనే రాదు కదా, అంటే ఆ చెట్టు తను ఆపుతుంది అని ఉద్దేశం. చెట్టును పట్టుకుంటే వదులు వదులు అంటున్నాడు, లాగుతున్నాడు సీతమ్మ. అదేం గట్టి సీతమ్మేమో గట్టిగా చెట్టును పట్టుకుంది, రావణుడు వెనక్కి లాగుతున్నాడు, ముంచ ముంచ వదిలే వదిలే అంటున్నాడు. అంటే ఒక రకమైన భయంకరమైన సన్నివేశం.
అలాగా సీతమ్మని ఇబ్బంది పెడుతున్న వాడే క్రోశంతి రామ రామేతి, వాడు గుంచా గుంచా విడు విడు అంటే రామ రామ అని అరుస్తూ వాడు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క శబ్దం రాముడు రక్షిస్తాడన్నట్టుగా మాట్లాడుతోంది. రామేణ రహితాంబరే, రాముడు అక్కడ లేదని తెలిసినా రాముడు రక్షిస్తారనేటువంటి ఒక దీనమైన అవస్థతో మాట్లాడుతూ ఉంటే రావణాసుడు ఇంక చేసేది లేక చెయ్యి పట్టుకుంటే రావట్లేదు, కొంగు పట్టుకుంటే రావట్లేదని జీవితాంతాయ తనని తాను చంపుకోవడం కోసమే కేశేషు జగ్రాహ అంతక సన్నిహ. ఆ సీతమ్మ యొక్క జడ పట్టుకుని గట్టిగా లాగడం ఇందాకన జటాయువు పట్టినటువంటి ఒక పట్టు ఉంది ఆ దీని మీద జుట్టు పట్టు ఉంటే తప్ప బయటికి రాదే, గట్టిగా జుట్టు పట్టుకుని గట్టిగా లాగడం ప్రారంభిస్తే ఆ నొప్పికి చెట్టు వదిలి సీతమ్మ బయట కింద పడుతుంది. అలాగ జీవితాంతాయ జగ్రాహ అంతక సన్నిహ దుర్మార్గుల్లా ప్రవర్తించారు. ప్రదర్శితాయాం సీతాయాం బభూవస చరాచరం జగత్ సర్వం అమర్యాదం తమసాంధేన సంవృతం. ప్రకృతిలో తగిన మార్పులు వాళ్ళించుకున్నాడు. ఎప్పుడైతే ప్రదర్శిత సీతమ్మకి మర్యాదకి భంగమైందో, సీతమ్మకి మర్యాదకి భంగం అంటే జుట్టు పట్టుకుని వెనక్కి లాగితే వివశగా ఏమీ చేయలేక విడిచిపెట్టి వారికి వశం కావలసినటువంటి స్థితి ఏర్పడింది అయ్యో అని బభూవస చరాచరం, అక్కడ ఉంటే పశుపక్ష్యాదులు లతా గుల్మాదులు అన్నీ కూడా జగత్ జగత్ సర్వం అమర్యాదం తమ తమ నిలవులు తప్పినట్లుగా బాధపడ్డాయి అంటారు. అంటే పక్కు సింహం ఉందనుకోండి, సింహం ఏడవది కదా, అది ఏడుస్తున్నట్టుగా ఏనుగు ఘీంకరించింది, చేపలన్నీ ఇబ్బంది పడ్డాయి మరి బంధిస్తారు వాళ్ళని వరుసగా బంధిస్తారు. జగత్ సర్వం అమర్యాదం, ఆ సమయంలో జగత్తులో ఉండే ప్రతి వస్తువు తనకు ఉండే సహజమైన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించింది అంటారు. అంటే ప్రకృతి స్వరూపిణి అయిన సీత కదా, సీత అంటేనే ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క అసలు మూల శక్తి ఆవిడైనప్పుడు ఆవిడికి కలిగిన అమర్యాద ఎప్పుడైతే కలిగిందో జగత్తులో ప్రతి వ్యక్తి ప్రతి జీవికి ఒక అమర్యాద కలిగింది అని జగత్ సర్వం అమర్యాదం, ఏది ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయకూడదు. అంటే ఉదాహరణకి అమర్యాదం సముద్రం చెరియలు కట్ట దాటకూడదు, ఆ సముద్రం చెరియలు కట్ట దాటి తన తరంగములతో సునామీ వచ్చినట్లుగా భూమి మీదకి రావడం ప్రారంభించింది. ఇదొకటి తమసాంధేన సంస్కృతం, సరిగ్గా మధ్యాహ్న సమయం, సరిగ్గా 12 దాటి మధ్యాహ్నం 3 లోపు సమయం కదా ఇదంతా జరుగుతుంది. ఆ సమయంలో చీకటి కమ్మేసినట్టుగా సూర్యగ్రహణం ఏర్పడితే ఎలాంటి చీకటి కమ్ముతుందో అలా చేయటం, అంటే వెలగవలసిన సూర్యుడు తన వెలుతురుని మొత్తాన్ని పుంజించుకుపోయాడంటే అమర్యాద ప్రకృతికి కలిగిన అమర్యాద ఒక తొట్టుపాటు ప్రకృతిలో ప్రతి జీవికి కలిగిందనమాట. అంటే ప్రకృతిలో తెలియకుండా ఆ సమయంలో భూమి మీద ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలియని ఒక అమర్యాద కలిగింది. ఎందుకు కలిగిందో తెలియదు. ఒకసారి మనం భూకంపం వచ్చిందనుకోండి, మాకేం తెలుసు ఇక్కడ కూర్చుంటాం, ఇది పోగింది, ఎందుకు పోగిందో తెలియదు. మళ్ళీ ఏదో వార్త చూస్తే తప్ప అరే గృహదాతంలో భూకంపం వచ్చిందనో ఇంకో ఎక్కడో భూకంపం అహా భూకంపం వల్ల ఊగిందా అనుకుంటామే. అలా ఏదో తెలియని తొట్టుపాటు ప్రపంచం అంతా కలిగింది ఆ సమయంలో. ఎప్పుడైతే రావణాసురుడు సీత యొక్క సీతమ్మ తల్లి యొక్క కేశగ్రహణం చేసి లాగాడో ఆ సమయం జగత్తు మొత్తానికి అమర్యాదకరమైనటువంటి సమయం అన్నమాట అని వాల్మీకి హెచ్చరించాడు. తమసా నవాతి మారుతస్తస్య, ఆ క్షణంలో ఒక్క క్షణ కాలం పాటు వాయువు వీసలేదు, అంటే వాయువు స్తంభించిపోయి అందరికీ ఊపిరి నిషేధం ఏర్పడుతుంది ఆ సమయంలో మనకు తెలియదు. జగ్నవాతి మారుతస్తస్య, గాడి కొంచెం కూడా విసర. నిష్ప్రభో భూత్ దివాకర, ప్రభాకరుడు దివాకరుడైనటువంటి పగటికి రాజైన సూర్యుడు కాస్త నిష్ప్రభ కాంతి లేనివాడైపోయాడు సుమా. ఎందువల్ల దృష్ట్వా సీతా పరామృష్ట దీనాన్ దివ్యేన చక్షుష, ప్రకృతంతా ఇలా అయిపోయింది. కేవలం ప్రకృతేనా కాదు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోకములలో ఈ 6 లోకములలో ఉండే వారందరికీ ఇదే స్థితి అంట. ఎవరేం పని చేయాలో ఆ పని చేయట్లా, వాళ్ళకంటే భిన్నమైన పనికి ఉండేటట్టు ఒక స్థితి ఏర్పడింది అని చెప్పడం కోసమని ఇంకా సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుడి సంగతి ఏమిటో తెలుసునా అని వాల్మీకి అక్కడ దాకా తీసుకువెళ్ళి దివ్యేన చక్షుష,
సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుడు ఏం జరుగుతుంది, ప్రపంచం అంతా ఏదో అలకలతో ఉంటుంది అని తన దివ్యమైన చక్షులతో కిందకి చూస్తే, కృతం కార్యం ఇతి శ్రీమాన్ యాజహార పితామహః. చూసేటప్పటికి అమ్మయ్య వీడు ఏ పని చెయ్యకూడదు ఆ పని చేశాడు, చచ్చాడు తీరిగా అనుకున్నంత కోపంతో యాజహార. యాజహార అంటే మాట్లాడను అని అర్థం. ఎవరున్నారా మాట్లాడారు? ఎవరూ లేకపోయినా మాట్లాడడం అంటే ఒళ్ళు మరచి అథవా ఏ పని చేస్తే వీడు చస్తాడో ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు అని బ్రహ్మదేవుడికి ఆనందం కలిగింది ఆ క్షణంలో. ప్రకృతి మొత్తానికి అమర్యాద కలిగితే బ్రహ్మదేవుడికి క్షణకాలం అమ్మయ్య ఎలా పోతాడా అని చూస్తుంటే ఇప్పుడు పోవడానికి ఒక మార్గం సుగమమైంది అని ఆయన కొంచెం సంతోషించినట్టుగా ఆయన కృతం కార్యం అన్నారు. ఈ కృతం కార్యం రెండు విధాల అమ్మయ్య, ఒకటి ఏ పని చేస్తే వీడు చస్తాడో ఆ పని వీడు చేశాడు ఒకటి, రెండవది బాలకాండలో మొదటి సర్గంలో ఉండేటువంటి ఘట్టం దాకా అక్కడ శ్రీ మహావిష్ణువు ఏం నేను పుడతా పుట్టి ఒక సందర్భాన్ని కల్పించుకుని రావణాసుని సంహరిస్తా అని చెప్పాడు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ నెరవేరుతోంది అని కృతం కార్యం. ఆయన ఏదైతే అన్నాడో ఆ పనికి ఇక్కడ ఒక బీజం ఏర్పడింది అన్నమాట అని ఒకే సమయంలో బాధ ఒకే సమయంలో సంతోషము కలిగే బ్రహ్మదేవుడికి ఈ పైన చెప్తున్నాడు ఆ మాటని. ప్రభుష్టా వ్యథితాశ్చ ఆసన్ సర్వే తే పరమశయః. ప్రభుష్టా ఆనందించారు, వ్యథితా బాధపడ్డారు. ఏమి రెండు విరుద్ధమైన పదాలేమి? రావణాసురుడు సీతమ్మ తల్లి పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడని సీత యొక్క దీనావస్థను చూసిన మహర్షులు బాధపడ్డారు. ఈ పని చేస్తే తప్ప వీడు చావడు కాబట్టి చేశాడు ఈ పని కాబట్టి వస్తాడు వీడు అని ఆనందంతో ఈ రెండు సందర్భాలు కుదిరేయి అక్కడ వాల్మీకి చెప్తారు. దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః. ఎవరు ఆనందించారు? దండకారణ్యంలో ఉండే మహర్షులకే తెలుసు ఈ ప్లాన్, ఈ ప్రణాళిక అంతా కూడా. శరభంగాశ్రమంలో ఉండే మహర్షులు అమ్మయ్య ఏదైతే మనం ఒక పథక రచన చేశామో ఆ పథక రచన విజయవంతంగా ముగిసింది అని వాళ్ళు ఆనందించారు. అగస్త్య మహర్షి అమ్మయ్య నేను చెప్పినట్టుగా పంచబడికి వెళ్ళారు, ఇదంతా జరిగింది, రావణాసుడు వచ్చాడు, సీతమ్మను అపహరించాడు, చెయ్యకూడని పని చేశాడు. అగస్త్య మహర్షి ఆనందించారు. వీళ్ళంతా ఎందుకు ఆనందిస్తున్నారంటే రావణాసుర వధకి సంబంధించిన కథకు శ్రీకారం చుట్టబడింది అని లెక్క. కాబట్టి వీళ్ళంతా ఆనందించారు. రావణస్య వినాశించ ప్రాప్తం బుద్ధ్వా యదుక్షయ. వాడు చావడానికి వీలైనటువంటి స్థితి ఏర్పడిందని ఆలోచించిన వారై వారంతా కూడా ఆనందించారు. వాళ్ళ కథ అక్కడికి అయిపోయి ఇక్కడ సతుతాం రామరామేహి రుదంతి లక్ష్మణేహి చ. వీళ్ళైతే ఆనందిస్తున్నా కానీ బాధపడవలసింది ఎవరు? ఈవిడ కదా పాపం. మీకు ఉదాహరణకి ఒక శత్రు సైన్యంలోకి వెళ్ళాలి ఒక జవాన్, వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి పట్టుబడినట్టుగా పట్టుబడి వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా భరిస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళతో ఒక నిర్వీర్యతను కలిగించడం కోసం కొంతమంది సైనికులు సిద్ధపడతారు. ఇది కూడా ఆ యుద్ధనీతిలో భాగం. కావాలని పట్టుబడతారు శత్రువుడికి, వాళ్ళు చిత్రహింసలు పెడతారని తెలిసినా అందరికి సిద్ధమవుతారు. గోళ్ళు పీకేస్తారు, కారం పెడతారు, కళ్ళు పొడిచేస్తారు, రకరకాల హింసలు పెడతారు. ఇన్ని హింసలకి తట్టుకుని దేశాన్ని రక్షించుకోవాలనుకున్న సైనికుడు ఎంత ప్రయత్నం, ఎంత బాధ, ఎంత పెయిన్ భరించడానికి సిద్ధపడితే అలా పెడతాడు? అలా సీతకి తెలిసినా ఎంత ఏ రకమైనటువంటి దుర్మార్గాలు అక్కడ ఉంటాయో దేనికి జంకని రీతిలో ఆవిడ పాపం సిద్ధపడింది కదా ఈ పనికి సిద్ధపడి. ఆ పడే సీత రామ రామేతి రుదంతి లక్ష్మణేతి చ. రామ రామ లక్ష్మణ లక్ష్మణ రక్షించండి నన్ను అంటూ పాప ఈవిడ దీనావస్థ ఈవిడిదే. జగామాదాయ చాకాశం రావణో రాక్షసేశ్వర. జుట్టు గట్టిగా పట్టి ఆ జుట్టుని చేతికి ముడివేసుకుని ఒక్కసారి సీతను పైకి లాగేటప్పటికీ ఎలా తను ఎగిరిన తర్వాత ఒక వ్యక్తిని జుట్టు పట్టుకుని పైకి ఎగిరితే ఎంత భయంకరమైన సన్నివేశంతో అలా సీతమ్మను పైకి లాగి మళ్ళీ ఒడిలో చూస్తున్నాడు రావణాసురుడు. అలాగా పైకి ఎగిరారు. ఎగిరిన తర్వాత తప్తాభరణ వర్ణాంగి పీతకౌశేయవాసిని రాజ రాజపుత్రీ విద్యుత్ సౌదామిని యథా.
ఇంకా వాల్మీకి ఇప్పుడు సీతమ్మని వర్ణిస్తున్నాడు. ఇలా వర్ణించవచ్చునా ఇక్కడ ఇంత అందంగా ఉంది సీత, వర్ణించవచ్చునా? అంటే వర్ణిస్తున్నాడు. ఎందుకు వర్ణిస్తున్నాడు చూడండి, తప్తాభరణ సర్వాంగీ, ఎంత అందమైనటువంటి ఆభరణములతో, వేణి బంగారు ఆభరణములతో ఎంత అందంగా ప్రకాశిస్తుంది. పీత కౌశేయవాసిని, చక్కటి పవిత్రమైన పీతాంబరాన్ని కట్టుకుని ఉన్నదాయన రాజ రాజపుత్రి, ఒక రాజకుమార్తె ఎంత అందంగా ఉండొచ్చు? మామూలు వాళ్ళే అందంగా కనిపిస్తూ ఉంటే అఘో అసూర్యంపశ్యల్లాగా ఉండేటువంటి రాజపుత్రులు ఇంకా ఎంత అందంగా ఉంటారు. అలాగా రాజ ఎంత అందంగా ఉంది ఆకాశంలో, ఎలాగ విద్యుత్తు సౌదాభిహీయత, ఒక మెరుపు తీగలా సీత ఉంటే ఆ విధవ ఎలా విడికి అపకారం చేయాలనిపించింది, ఆ సీతను ఎలాగ హింసించాలనిపించింది అనే బాధ వర్ణనాత్మకంగా వస్తుంది. ఉద్ధూతేన చ వస్త్రేణ తస్యా పీతేన రావణ అధికం ప్రతిభ్రాజ గిరిర్దీప్త ఇవాహిన. సీతమ్మ పైట కావలసినటువంటి ఆ చెంగు, ఆ పైట చెంగు ఉంటుందే అది ఎగిరి రావణాసు యొక్క ముఖానికి తగులుతూ ఉంటే పడ ఆనందం వాడు ఇంకా ప్రకాశిస్తున్నాడు. కానీ ఆ వస్త్రంలో ఎగురుతూ ఉంటే పీతేన వస్త్రేణ పశుపత్స వస్త్రం అలా వాడిని తగులుతుంది, పైతే వాడికి ఆనందం కలుగుతోంది. కానీ సీత ఎంత బాధపడుతుంది ఇక్కడ అంటూ వాల్మీకి వర్ణిస్తూ, తస్యా పరమ కళ్యాణ్యా తామ్రాణి సురభీణి చ పద్మపత్రాణి వైదేహ్య అభ్యకీర్యంత రావణం. ఎప్పుడైతే ఆ జుట్టును గట్టిగా నొక్కి పడుతున్నాడో జుట్టులో ఉండేటువంటి పూల జడలు చాలా అనుకుంటాయి, చాలా పుష్పాలు తురుముకుంది, ఆ పువ్వులన్నీ కూడా రాణిపోవడం ప్రారంభించాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాల్మీకి వర్ణంలో మీరు గమనిస్తుండండి, ముందు పూలు దారే అంటారు, తర్వాత ఆభరణం లేకుండా పోయాయి అంటాడు, తర్వాత వస్త్రం ఒకటి జారింది అంటాడు, తర్వాత బొట్టు చెదిరింది అంటాడు. అంటే అర్థం, భర్త దూరం లేనప్పుడు భార్య ఏ అలంకారములతో లేకుండా ఉండే స్థితి ప్రకృతి సిద్ధంగా సాగుతోంది అని చెప్పడం కోసం ఇలా వర్ణిస్తాడు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వర్ణిస్తూ వెళతాడు. తస్యా పద్మపత్ర అని లోపల ఉండేటువంటి ఆ కేశములలో ఉండే పుష్పములన్నీ కూడా కిందకి జారిపోతున్నాయి. తస్యా ఔషేయముద్ధూతం ఆకాశే కనక ప్రభం బభౌ చాదిత్య రాగేణ తామ్రమభ్రమివాతపే. ఆడుకుంటే కొంగు వాడిని కొట్టి ఆకాశంలో అలా రకరకలాడుతూ ఉంటే ఆ కొంగు ఎలా ఉంది అంటే పట్టు వస్త్రం, సీతాంబర వస్త్రం, వెనకాల సూర్యుని యొక్క కాంతి పడి ఎర్రగా ప్రకాశిస్తుంది అంటే ఎర్రగా ప్రకాశించడం అది ఒక ఒక ఉపద్రవానికి సంకేతము అని వ్యాఖ్యానం చెప్తారు. ఎందుకు ఉపద్రవం అంటే మధ్యాహ్న కాలంలో సూర్యుడు ఎప్పుడు కూడా ఎర్రటి ఎండని ఇవ్వడు, తెల్లటి ఎండని ఇస్తాడు. కానీ అక్కడ ఆ పీతాంబరం మీద పడేటువంటి ఎండ ఎర్రని వస్త్రంలా ప్రకాశిస్తుంది అంటే సూర్యుడిలో కలిగిన మార్పుని వాల్మీకి అలా వర్ణించాడని లెక్క. అంటే అర్థం, సూర్యుడు అస్తమించేటప్పుడు ఉండే సూర్యుడి యొక్క స్థితి అక్కడ ఉన్నది అంటే మధ్యాహ్నపు సూర్యుడు అస్తమించేటువంటి స్థితిని పొందాడు అంటే బాధపడుతున్నాడు సూర్యుని అర్థం. అంటే ఒక వర్ణన వల్ల ఖగోళంలో జరిగే మార్పు ఉపద్రవానికి ఒక సూచనప్రాయంగా ఉండే ఉత్పాతాన్ని సూచన చేసేటువంటి మార్పును చెప్పాడు వాల్మీకి. తస్యాః తత్సునశన్ సునసం వక్త్రం ఆకాశే రావణాంకగం నరరాజ వినారామం వినాళమివ పంకజం. చూస్తే వెనక నుంచి అలా దృశ్యం కనిపిస్తోంది, సీతమ్మేమో ఇలాగ భుజం మీద వేసుకుంటే ఇలా వాడిపోయి ఉన్నదేమో ఆ ముక్కు కనిపించింది అందంగా. ఎంత అందమైనటువంటి ముక్కు, ఒక కోటేరు లాంటి అందాన్ని సంపెంగ పువ్వు మొగ్గలాంటి ముక్కు కదా, అలాంటి ముక్కుతో ఉండే సీత. వక్త్రం అందమైనటువంటి వక్త్రం, రావ ఆకాశే రావణ ఈ దుష్టుడి పాలు పడిందే నరరాజ వినారామం. రాముడు లేకపోయినందువల్ల ఎలా ఉంది అంటే ప్రకాశించట్ల, ఎలా ఎలా ప్రకాశించవలో అలా ప్రకాశించట్ల. ఎలా ప్రకాశిస్తుంది? వినాళమివ పంకజం, ఒక పద్మానికి ఒక కాడ తీసేసినప్పుడు కాడ నుండి పద్మాన్ని విడగొట్టినప్పుడు పద్మం బాగుంటుంది, పద్మం తన ఉండే సహజ సౌందర్యంతో ఉంటుంది. కానీ ఆ కాడ లేకపోయినందువల్ల జీవము లేని పద్మంలా కనిపిస్తూ అందంగా సహజంగా శారీరకమైనటువంటి అందం వల్ల అందంగా కనిపిస్తోంది తప్ప
నాణం లేకపోయినందువల్ల, అంటే రాముడు లేకపోయినందువల్ల కలిగే బాధతో అంత అందంగా ఉండే సీత కూడా ఏమాత్రం అందంగా లేదు అంటాడు ఇక్కడ వాళ్ళు. అంటే ఆ ఆనందం లేదా అందులో బాధే కనిపిస్తోంది కాబట్టి ప్రకాశించట్లేదు. బభూవ జలదం నీలం భిప్పా చంద్ర యువోదిత, నల్లటి ఒక మేఘం భిత్వా చంద్ర యువోదిత, మేఘాలు కప్పుతుంటే మేఘాలు చీల్చుకొని కొంచెం కొంచెం పైకొచ్చే చంద్రుడు యొక్క బింబం ఎంత అందంగా ఉంటుందో, జుట్టంతా ఇలాగ మొత్తం కప్పేస్తే జుట్టు మధ్యలో నుంచి ఆ ముఖం కనిపిస్తోంది అని మనం కనిపిస్తుంది. ఎంత అద్భుతమైన మనం చూడండి, మేఘముల మధ్యలో చంద్రుడు ఉన్నాడు, ఆ మేఘాలు చీల్చుకుంటూ కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంటాడు, చాలా అందమైనటువంటి ఒక సన్నివేశం. సీతమ్మ ముఖం అట్లా ఉంది, కారణం జుట్టంతా రేగిపోయింది, జుట్టంతా కప్పేసి ఉంది, జుట్టు మధ్యలో సీతమ్మ తల్లి ముఖం కొద్దిగా కనిపిస్తూ ఉంటే ఎలా ఉంది అంటే, బహూవ జలదం నీలం భిద్వా చంద్ర యువోదిత, చంద్రుడు అప్పుడే ఉదయిస్తున్నట్టుగా ఆడ ముఖం కనిపిస్తుంది. సులలాటం, ఎంత అందమైన నుదురు. సుకేశాంతం, ఇక్కడ నుండి ఉండేటువంటి ఆ కేశవుని యొక్క ఆ ధారణ, ఆ ప్రణాళిక ఎంత బాగున్నాయి. పద్మగర్భాహం, పద్మగర్భాహం అవ్రణం, పద్మగర్భం అంటే పద్మముల యొక్క నాణ ఏమాత్రం అవ్రణం, ఏమాత్రపు ఇది కానీ కాడలు కానీ లేదా చిరిగిపోయిన విధానం కానీ విరిగిపోయిన విధానం లేకుండా అందమైన నీటిలో బాగా బలసి ఒక సుభృష్ట నాణంగా ఉండేటువంటి ఒక నాణానికి ఉండే పద్మం యొక్క ముఖము ఎంత అందంగా ప్రకాశిస్తుందో, పద్మం ఎలా ప్రకాశిస్తుందో అలా ఉన్నది. శుక్లైహి సువిమలైహి దాంతైహి ప్రభావద్భిహి అలంకృతం, ఒకసారి ఆగ నోరు వెళ్ళబట్టి ఉందేమో పళ్ళు కనిపిస్తే శుక్లైహి సువిమలైహి తెల్లగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, ఆయన పళ్ళతో అందంగా ప్రకాశ పళ్ళు కనిపించాయి వర్ణించాడు వాల్మీకి. అంటే అక్కడ దృశ్యాన్ని వాల్మీకి ఎలా చూస్తున్నాడో అలా ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఎందుకు వర్ణిస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదు. ఆ దృశ్యం రావణాసు ఎగిరిపోతున్నప్పుడు ఈయన కనిపించిన దృశ్యం, వారిపోయిన సీతమ్మ, జుట్టు మధ్యలో ఉండేటువంటి ఆవిడ యొక్క ముఖము, ఆ ముఖంకి నాసిక, లలాటలు, పళ్ళు కలిపి ఎలా ఉన్నాయో అలా వర్ణించారు కదా వాల్మీకి, యథాతథ దర్శనం, యాథార్థ్య దర్శనం కాబట్టి అలాగే వర్ణిస్తున్నాడు. అలాంటి గొప్ప అందమైనటువంటి వక్త్రంతో అయ్యో రావణాసుడి యొక్క పాలుపడింది. రుదితం వ్యపమృష్టాశ్రం చంద్రవత్ ప్రియ దర్శనం సునాసం చారుతాంబ్రోష్టం ఆకాశే హాటక ప్రభం. రుదితం, ఏడ్చినందువల్ల, బాగా ఏడుస్తున్నందువల్ల ఆ కంటి ధారలతో ధారలు ఎలా కనిపిస్తున్నాయి, ఆ ముఖం మీద ధారల చారలు అన్నీ కనిపిస్తున్నాయి, అలా ఉంది ముఖం. చంద్రవత్ అయినా కూడా చంద్రుడిలాగే అంత మత్సం ఉన్న చంద్రుడు అందంగా ఉన్నట్టుగానే ఆ ధారల చారలు కలిగినా కూడా ఆ ముఖం చాలా అందంగా ఉంది. సునాసం, ఇలా వాడు వెళుతూ ఉంటే కొంచెం ఆ ముఖం కూడా పైకి కిందకి వెళుతూ ఉంటుంది కదా, ఎగురుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నా ముక్కు కనిపిస్తే సునాసం, ఎంత అందమైనటువంటి నాసం. చారు తామ్రోష్టం, ఎర్రటి దొండ పెదిముల్లాంటి ఆ పెదిములు, తామ్రోష్టం ఆకాశే హాటక ప్రభం, ఒక బంగారంలా ఉంది, ఒక బంగారాన్ని ముద్దని తీసుకెడుతున్నట్టుగా ఉంది సీతమ్మ తల్లి. రాక్షసైన సమాభూతం తస్యా తద్వదనం తద్వదనం శుభం సుశుభేన వినారామం దివాచంద్ర యువోదిత, సహజంగా ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా చంద్రుల్లో అందంలో మార్పే ఉండదు. అదే చంద్రుడు రాత్రి ఉంటే చాలా బాగా ప్రకాశిస్తారు, అదే సూర్యుడు ఉన్నప్పుడు ఉంటే ప్రకాశించారు. చంద్రుడు ప్రకాశంలో తేడా ఏం లేదు, సూర్యుడు ఉన్నందువల్ల, రాత్రి లేకపోయినందువల్ల అక్కడ ఉండేటువంటి ప్రకాశం ఎట్లా అయితే ఉందో, సీతమ్మ సహజంగా అందంగా ఉన్నప్పటికీ కూడా ప్రకాశించట్లా. ఇందువల్ల వినారామం, రాముడు లేకపోవడం, రాముడు లేకపోవడం వల్ల పగటిపూట రాత్రి లేని చంద్రుడి వల్ల పగటిపూట చంద్రుడిలా సీతమ్మ ప్రకాశిస్తుంది. ఇది కూడా సాహిత్యపు అలంకారంలో గొప్ప అలంకారంలోకి చేరు, వర్ణించే విధానాల్లో గొప్పతనం. అలా వర్ణించి సాహేమ వర్ణ నీలాంగం మైథిలి రాక్షసాధిపం సుశుభే కాంచనీ నీలం కాంచనీ కాంచి నీలం మణివివాశ్రిత. ఆవిడ ఎలా ఉంది, సాహేమ వర్ణ బంగారంలో, వాడు నల్లటి ముద్దులా ఉన్నాడు, రాక్షసాధిపం వాడి వాడి యొక్క ఒంటి మీద ఉన్నది,
సుశుభే కాంచనీ కాంచి. ఒక నల్లటి ఆకారానికి మధ్యలో ఒక బంగారు మొరతాడు కడితే ఎట్లా ఉంటుంది? ఆ పైన నలిపే, కింద నలిపే, మధ్యలో వడ్డాణం మాత్రం బంగారంలా విరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో? రావణాసురం అంతా అంత నల్లగా ఉండి ఒక బంగారు వడ్డాణం వలె ఉంది. ఇంకొక వర్ణిస్తా, ఇంకొకటి నీలం మణి వివాశ్రిత, మంచి అందంగా బంగారంతో నగ తయారు చేశారు. మధ్యలో ఒక నల్ల మణిని, నీలమణిని పెట్టారు. నీలమణిని పెట్టి చుట్టూ బంగారపు బోర్డర్ పెట్టారు. దాంట్లో కూర్చోవాలి కదా ఈ రాయి. అప్పుడు ఎలా ఉంది అంటే, సీతమ్మ తల్లేమో ఆ బోర్డర్లాగా బంగారంలా ఉంటే, వీడేమో నల్లటి నీలమణిలా ఉన్నాడు. ఇది ఇంటికి అలా అనిపించింది కవి కావడం చేత దాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. సా పద్మ గౌరీ హేమాభ రావణం జనకాత్మజ విద్యుద్ఘన వివావిశ్య సుశుభే సప్తభూషణ. సా పద్మ గౌరీ, ఆవిడ పద్మానికి సహజంగా లేత పద్మానికి కాండకం ఉండే ఒక ఆకుపచ్చ ధనం పద్మాపు రేపులకు కూడా ఏర్పడుతుంది. పద్మం ఎంత ఎర్రగా అనేది గులాబీ రంగులో ఉన్నప్పటికీ కూడా దానికి పైన ఉండే కాండకి ఆ పద్మానికి మధ్యలో ఉండే రేకులు చిన్నపాటి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సా పద్మ గౌరీ అని అంటారు. పద్మము వలే ఒక చిన్నటి ఆకుపచ్చ రంగుతో కలిసిన సీతమ్మ అలా ఉంది. అంటే చాలా లేత ఒక అందమైనటువంటి ముగ్ధతతో సీతమ్మ కనిపిస్తుంది. హేమాభ బంగారంలా ఉంది. రావణం జనకాత్మజ విద్యుద్ఘన వివాహ్య ఒక నల్లటి మేఘం మీద ఒక మెరుపు తీగలాగా సీతమ్మ ఉన్నది. తరు ప్రవాణ రక్తాస ఇంకా ఎలా ఉంది? నీలాంగం రాక్షసేశ్వరం తరు ప్రవాణం ఓ చెట్టు యొక్క చిగురుకాకులు ఎంత మృదువుగా ఎంత అందంగా కనిపిస్తాయో మన చిగురుకాకుల్లాగా ఉన్నది ఈవిడ. పడేవు నల్ల బొద్దులా ఉన్నాడు. రాశోభయత వైదేహి గజం కక్షేవ కాంచి కాంచి రాశోభయత అలా ఉంది సీత. గజం కక్ష్యా ఇవ కాంచని సంకలవాడు సంకలో ఎత్తుకుని ఉంటే ఎలా ఉంది అంటే బంగారపు ఆభరణాన్ని మీద వేసుకున్నటువంటి తీరులో అలా ఉత్తస్యా భూషణ భూషేణ వైదేహ్యా రాక్షసాధిప బభౌ సచపలో నీల సఘోష ఇవతో నిధ. అంటే జారిపోతుంది అనుకోండి సీతమ్మ, మళ్ళీ నా పైకి అనుకుంటాడే ఆ పైకి ఎగదోసుకోవడం వల్ల ఆభరణాలన్నీ కదిలి శబ్దం ఏర్పడుతుంది. ఆ శబ్దములన్నీ కూడా ఎలా ఉంది అంటే బహుశ చెప్పలో నీల సఘోష ఇవతో యదహ ఒక మేఘం ఉరుముతూ శబ్దం చేస్తూ వెడుతున్నట్లుగా మరి నల్లని మేఘంలా వెడిపోతూ ఉంటే సీతమ్మ యొక్క ఆభరణములు తప్పుడు ఏదో మేఘం చేస్తూ ఒక శబ్దం చేస్తున్నట్లుగా ఉన్నది. అంటే ఇవన్నీ వినిపిస్తున్నాయి వాల్మీకి శబ్దాలన్నీ కూడా. ఉత్తమాంగా చ్యుత పుష్పవృష్టి సమంతత సీతాయా ప్రియమాణాయా పపాత ధరణీతలే. ఉత్తమాంగా సీతమ్మ యొక్క శిరస్సు నుండి చ్యుత పుష్పవృష్టి పూలవాన కురుస్తోంది. ఎత్తుకు వెళ్ళిపోయే రావణాసురుడి చేతిలో ఉండే సీతమ్మ తల్లి యొక్క శిరస్సు నుండి పూలవాన కురుస్తోంది అని వర్ణించారు వాళ్ళకి. దీనికి కథకుడు అనే ఒక మహానుభావుడు మహర్షి, కథకుడు అనేవాడు కూడా వ్యాఖ్యానం చేశాడు. కథక వ్యాఖ్యానం మనకు దొరికేది కాదు, అక్కడక్కడ పెద్దలు వర్ణించే పెద్దల వ్యాఖ్యానం వల్ల ఉండేటువంటి వ్యాఖ్యానాలు. అందులో ఆయన ఏం చేశారంటే, సీతమ్మను ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటే పైన ఉండే ఆకాశంలో ఉండే సిద్ధాది చారణుల యొక్క భార్యలంతా కూడా మా కోసం మాలాంటి వాళ్ళందరి యొక్క చెర విడిపించడం కోసం ఎంత త్యాగానికి ఉడికెట్టావు తల్లి అని వాళ్ళంతా పుష్పవృష్టిని గుర్తిస్తూ ఉంటే ఆ శిరస్సు మీద పడి అవే కింద జాలువారుతున్నాయి అని కథక మహాముని వ్యాఖ్యానించారు. చేస్తే పాపం మణి మాహేశ్వర తీర్థులు కానీ తిలక వ్యాఖ్యానకారుడు కానీ అలా చెప్తే ఎలా కుదురుతుంది? రావణాసు అక్కడ ఉంటే అందరికీ భయం కదా, దేవతలకు కూడా భయం అయినప్పుడు దేవతా స్త్రీలు వచ్చి అంత ధైర్యంగా అక్కడ చేసేటువంటి వాళ్ళ ధైర్యం చేయరు కాబట్టి ఆ పుష్పవృష్టి ఎక్కడిదో కాదు సీతమ్మ ఒడి కొప్పులో పెట్టుకున్న పూలన్నీ విడిపోయినందువల్ల రాలే పుష్పవృష్టి తప్ప బయటికి రాగే పుష్పవృష్టి కాదు అని వీళ్ళు వ్యాఖ్యానిస్తారు. మాహేశ్వర తీర్థులు అలాగే వ్యాఖ్యానం చేస్తారు. దానికి కారణం కూడా చెప్తారు. ఏమని తర్వాత ఉండేటువంటి ఒక శ్లోకంలో ఉండే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ అభిజానామి పుష్పాణి
తాని ఇమాని ఇహ లక్ష్మణ అతినర్ధాని వైదేహ్య మయా దత్తాని కాననే. రాముడు తన ఆశ్రమానికి వచ్చి దాంట్లో పుష్పాలన్నీ చూస్తాడు, రాడిపోయిన పుష్పాలన్నీ కూడా. ఇవి నేను సీతమ్మకి ఆ జడలో తీరుని పుష్పాలు ఎక్కడ పడి ఉన్నాయేమిటి అని అంటే, మరి అలా పడి ఉన్న పుష్పాలు చెప్పాలి అంటే సీతమ్మ జడలో నుంచే పడ్డాయని చెప్పాలి తప్ప ఇంకో రకంగా చెప్పకూడదని మహేశ్వర తీర్థులు వ్యాఖ్యానాన్ని చేస్తారు. గురువింద్రాజు కూడా ఆ వ్యాఖ్యానాన్ని అదే వ్యాఖ్యానం వారు చేస్తారు. సీతమ్మ కొప్పులో ఉండే పువ్వులే రకరకాలుగా రకరకాలుగా పుష్పవృష్టి కురిసినట్టుగా కిందకి చూశాయి అని అర్థము. సాకు రావణ వేగేన, రావణాసుడు యొక్క వేగం పుష్పవృష్టి సమంతత చల్ల ఊపుతూ ఉంటే, ఆ జుట్టు కదులుతూ ఉంటే, ఎక్కడెక్కడో లోపల ఉండే పుష్పములు కూడా జడలు వేసేటప్పుడు కేవలం పైకి ఎవరో చూడడం కోసం పుష్పాలు పెట్టుకోవడం కాదు, పుష్పాలు పెట్టుకునేటువంటి స్థితిలో కూడా లోపల కూడా పుష్పాలు తిరుగుకుంటారు. గోదాదేవి వర్ణిస్తుంది, నీలమ్మని వర్ణించేటప్పుడు ఆ 18వ పాశురం దగ్గర ఎక్కడో ముందు వనగడిస్తున్న పాశురం దగ్గర జడలో తురుముకుని కనిపించకుండా ఉండే పుష్పాల యొక్క సుగంధం అంటుంది. అంటే అర్థం పైకి పుష్పాలు పెట్టుకోవడం కాదు, జడలో కూడా అంతరాంతరాల్లో పొరలుగా తీసి పుష్పాలు గుచ్చుకుంటారు. అదే శిరస్సు అంతా కూడా సువాసన సంభరితంగా ఉండాలి, భర్తకు కానీ ఎవరికి కానీ ఒక అందమైనటువంటి సుగంధం ఉండడానికి వీలుగా వాళ్ళు చేసే అలంకారం. కాబట్టి ఎంత కదులుతూ ఉంటే అంతంత లోపల లోపల పుష్పాలన్నీ కిందకి రాలుతున్నాయి అన్నమాట, అలా రాలుతున్నాయి. అభ్యవర్తత పుష్పాణ ధారా వైశ్రవణ అనుజం నక్షత్రమాలా విమల మేరుగమిగోన్నతం. ఆ పుష్పాలు కింద పడుతూ ఉంటే పుష్పాలన్నీ ఒక మాలిక గుచ్చినట్టుగా మేఘమాల నక్షత్ర బాలికలాగా పుష్పాలన్నీ కింద పడుతున్నాయి. అది కూడా వర్ణించారు వారు. ఆయన కళ్ళ కనిపిస్తుంటే ఆ కింద పడే పుష్పాలన్నీ వాళ్ళు వరుసగా పడుతుంటే అదో నక్షత్ర మాలిక వలె కనిపించింది. నక్షత్రమాల దగ్గర దగ్గరగా కనిపించడం కూడా మనకు అందంగా ఉండొచ్చు, కానీ ఉత్పాతానికి తెలుస్తుంది. అంటే ప్రళయకాలం రాబోతున్నప్పుడు జరిగే సంఘటనల యొక్క వర్ణన కూడా అది సరిపోయేటట్టుగా ఉంటుంది. మేరున్నగ విగోన్నతం, ఒక మేరు పర్వతంలా వాడు నక్షత్ర మాలికలా ఈ పుష్పాలు ఉన్నాయి. శరణాన్ గోకులం భ్రష్టం, వాడు వెట్టుకెళ్ళిపోతూ ఉంటే గట్టిగా నొక్కి పెట్టాడేమో కాళ్ళకి పాపం విధించుకుందామనేటువంటి దీంతో కాళ్ళని కొడుతూ, అంతే కదా తప్పించుకోవడానికి బాధపడుతూ కాళ్ళను విదిలిస్తూ ఉంటే ఎడమ కాలికుండే ఒక నూపురం కాస్త జారి కింద పడిపోయింది. చరణాకు నూపురం ఎందుకు ఇలా వర్ణించాలి అంటే తన కంటికి ఏది కనిపిస్తోందో అది వాల్మీకి వర్ణించుకుంటూ పెడుతున్నాడు తప్ప ఏదో కథ రాసేవాడు రాసినట్టుగానే కాదన్నమాట. భ్రష్టం వైదేహ్య రత్నభూషితం, ఓ రత్నాలతో పొదిగినటువంటి ఒక నూపురం కింద పడిపోయింది. విద్యున్మండల సంకాశం తపాత మధురస్వరం, అది కింద పడుతూ వేగానికి గాలికి ఒక మధురమైనటువంటి స్వరాన్ని పాడుతున్నట్టుగా ఆ నూపురం కింద పడింది. తామహోల్కామివ ఆకాశే దీప్యమానాంశతేజ, ఒక పెద్ద మహోల్క ఉల్క అంటారే ఒక ఒక తోకచుక్కలాగా ఆ పెద్ద ఉల్క వెళ్ళిపోతున్నట్టుగా సర్వము వెళ్ళిపోతుంది. అంటే అంత వేగంగా వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. జహార ఆకాశమావిశ్య సీత వైశ్రవణ అనుజహ, కుబేరుడు అంత గొప్పవాడి తమ్ముడే దుర్మార్గుడు సీతమ్మను అపహరిస్తున్నాడు. తస్యా తాని అగ్నివర్ణాని భూషణాని మహీతలే సఘోషాణి అవకీర్యంత క్షీణా తారా ఇవాంబరాతు. అగ్నివర్ణములుగా ప్రకాశించే భూషణములని, మేలిమి బంగారం కదా, బంగారం మామూలు బంగారం అయితే పసుపచ్చగా ఉంటుంది కానీ మేలిమి బంగారం ఎర్రగా ఉంటుంది. బంగారం మంచి పుటం పెట్టిన బంగారం అని అంటారు. అలాంటి బంగారపు ఆభరణాలేమో అవి అగ్నివర్ణాల్లాగా ఆకాశంలో ప్రకాశిస్తూ కిందకి జారిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. ఎలా ఉంది అంటే క్షీణపుణ్యులైన వారు ఆకాశం నుండి కింద పడిపోతున్నట్టుగా ఉంది. భగవద్గీతలో తేతం భుక్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వదిస్తాడు ఆయన కృష్ణ పరమాత్మ. పుణ్యములన్నీ నశించిపోయిన వాళ్ళు ఎలాగైతే దారి కింద పడిపోతారో అలాగ ఆభరణములన్నీ కింద పడతారు. ఆభరణములన్నీ అంటే దాని పుష్పములన్నీ సీతమ్మకి దూరమయ్యాయి, ఇప్పుడు ఆభరణములన్నీ కూడా దూరం అవుతున్నాయి అన్నమాట. అలాగా
వైదేహ్యా నిపతన్ భాంతి కస్యా స్తనాంతరాధ్రష్ట హారస్తారాధిపద్యుతి వైదేహ్యా నిపతన్ భాతి గంగేవ గగనాచ్యుత. వక్షస్థలం మీద ఉండే మంచి ఆభరణం, తెల్లటి ఆభరణం, ఆభరణం కూడా అది భ్రష్టమై జారి జారింది అంటే ఆడు పెనుగులాగా చేస్తుంది అనమాట. సీత ఒకే అలా పడుకు వివసగా పడుకోలా, పెనుగులాగా ఎలా వాడిని విడిపించుకుందాం, పడిపోతే పడిపోయాం, పోతే పోయాం, వాడి ఒడిలో ఉండకూడదు, వాడి మీద నేను తగలకూడదు అన్నట్టుగా పెనుగులాట ఉంటే ఆ పెనుగులాటకి ఫలితంగా మెడలో ఉండే హారం కాస్త జారి కింద ఎలా ఉంది అంటే ఆకాశం నుండి కిందకి జారువారుతున్న గంగానదిలా ఉన్నది అంటే తెల్లటి ఆభరణం కదా గంగ, అలా తెల్లగా ఆ ధార కింద పడుతున్నట్టుగా గంగ పైనుంచి కింద పడుతున్నట్టుగా ఉన్నది అని వాల్మీకి. ఉత్పన్న రాతాభిగత నానాభిజగనాయుత మా ధైరితి విధూతాగ్రహ వ్యాజగృహు ఇవ పాదపాహ. చెట్లన్నీ కూడా ఎలాగా గాలికి ఎలా ఊగుతాయంటే మామూలుగా ఇలా 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 ఊగుతాయి చెట్టు, కనుక ఈ వేగానికి ప్రకృతిలో ఉండేటువంటి మార్పుకి చెట్లు అడ్డంగా తరగతి ఇలా ఇలా. ఎందుకు ఎలా ఉన్నాయంటే నువ్వేం భయపడకమ్మా రాముడిని రక్షిస్తాడు, మా భయహి మా భయహి నువ్వేం భయపడద్దు అన్నట్టుగా సీతమ్మకి ధైర్యం చెప్తున్నట్టుగా భయపడవద్దని చెప్తున్నట్టుగా చెట్లు అడ్డంగా తిప్పుతున్నాయి తలకాయల్ని. తన శిఖరములన్నీ కూడా తన కొమ్మలన్నీ కూడా ఈ పక్కకి ఆ పక్కకి ఇలా ఊగడం కాకుండా ఇలా 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 ఊగుతున్నాయి అనమాట. అలాగే అది వర్ణించాడు. నలిన్యః ధ్వస్తకమలాః తస్తమీన జలేశరాః సఖీవివగతోచ్ఛ్వాసాం అన్వశోచంతమైథిలి. కింద సరస్సులలో ఉండేటువంటి చేపలుంటాయి, ఆ సరస్సు ఎలా ఉంది, పద్మాలు మంచి అందంగా ప్రకాశించే పద్మాలన్నీ ఒడిగిపోయి కిందకి రాలిపోయినప్పుడు ఆ సరస్సు ఎంత వెలవెలబోతుందో అలా సరస్సు ఎంత బాధపడుతుంది. పద్మాలు ఉండగానే అయో సీతకు అపకారం జరుగుతుంది అని సరస్సు కూడా బాధపడుతుంది. ఆ మధ్యలో ఆ చేపలు ఎలా ఉన్నాయి, తన తన ఒక ప్రియురా లేక తన ప్రియుడిని ఏదో ఒక వల పెట్టి ఎవడో తీసుకుంటేనో ఆ వలలో పడితే తన తన తోటి చేప సంహరించబడితే తోటి చేపలన్నీ కూడా ఎంత బాధపడుతూ ఉంటాయో చేపలన్నీ కూడా సీతమ్మ వారి అపకరణానికి నోరు వెళ్ళబెట్టి పైకి చూస్తూ అవన్నీ బాధపడుతున్నాయి అని ఈయన కనిపించింది. అలాగా వర్ణిస్తున్నాడు. సఖీ వివా తన ప్రియురాలే దూరమైనట్లుగా ప్రతి చేప కూడా అయ్యో తన ప్రియురా దూరమైనప్పుడు ఎంత బాధపడుతుందో సీతమ్మ యొక్క అపహరణ చూసి కూడా అంత బాధపడుతున్నాయి. సమంతాతు అభిసంపద్య సింహం వ్యాఘ్ర మృగద్విజాః సమంతాతు సింహ వ్యాఘ్ర మృగద్విజాః. కింద సింహం పెద్ద పులు మృగములు ద్విజములు అంటే పక్షులు ఇవన్నీ కూడా కింద పరిగెడుతున్నాయి, పైన వెళ్ళే వేళ నీడ చూస్తున్నాయి, చూస్తే కింద రావణాసుడు నీడ కనిపిస్తుంది, పెద్ద రకాయ రావణాసుడు. ఈ సింహానికి కోపం వచ్చి ఆ నీడను వాడు చంపేద్దామని నీడ కదా ఉంటుంది, నీడను పట్టుకోవడానికి ప్రతి జంతువు కూడా రావణాసుడు నీడను పట్టుకుని పరిగెడుతుంది వాడిని చంపేయాలి అలాగైనా సరే అంటే అంత కోపం వీటికి వచ్చింది అనమాట. అలాగా ఛాయ అనుగామిన సీతమ్మ ఛాయని రావణాసుని యొక్క ఛాయని చూచి ఆ ఛాయని పట్టుకుని సీతమ్మను కాపాడదామని కింద భూమి మీద ఉండేటువంటి జల జంతువులన్నీ కూడా పరిగెడుతున్నాయి. జల ప్రపాత శృంగై రుక్షితవాహవ పైన కొండల నుంచి జలపాతాలు కాకుంటే ఎలా ఉందంటే కొండలు ఏడుస్తున్నట్టుగా ఉంటాయి కదా, కొండల కళ్ళ నుంచి నీళ్లు కాకుంటే ఎలా ఉంటుంది. ఆ కొండల యొక్క జలపాతాలన్నీ కన్నీటి ధారలుగా ఉన్నాయి. శృంగై ఉచ్చిత బాహవ కొన్ని కొండలకు ఉండే శిఖరాలు పైకి ఇస్తే చేతులెత్తి అయ్యయ్యో సీత అపహరించబడుతోంది అని చేతులెత్తి బాధపడే వ్యక్తుల్లా ఉన్నాయి అంట. సీతాయా ప్రియమాణాయా విక్రోశంతీవ పర్వత పర్వతం ఏడుస్తున్నట్టుగా ఉన్నాయి. ప్రియమాణాంతు వైదేహి అపహరించబడే సీతను చూచి దివాకరుడు కాస్త సూర్యుడు కాస్త చాలా కుంచుకుపోయి చాలా బాధతో ప్రతిధ్వస్త ప్రభ తన యొక్క ప్రభనంతా ముగించుకుని సీమ ఆసీతు పాండుర మంటల్లటి గోడల్లో అయ్యారు తప్ప ప్రకాశము లేదు, వేడితనము లేదు, ఏమీ లేకుండా నాస్తి ధర్మ. ఇక ధర్మం ఎక్కడ ఉంటుంది, కుత సత్యం సత్యం ఎక్కడ ఉంటుంది, ఆర్జవం రుజుశీలత ఎక్కడ ఉంటుంది, అనుశంసత జాలి కరుణ దయ ఇవన్నీ లోకంలో ఎందుకు ఉంటాయి. ఇంకా సీతమ్మ లాంటి రామస్య వైదేహీం ఎత్ర భార్యాం హరతి రావణ రాముని యొక్క భార్యనే
రావణాసుడు అపహరిస్తూ ఉంటే లోకంలో సత్యం ఉంటుందా, ధర్మం ఉంటుందా, రుజుత్వం ఉంటుందా, దయ ఉంటుందా అని ఎల్లలోకములన్నీ ఏడుస్తున్నట్లుగా ఉంది ఆ సమయం. ఎత్ర ఇది సర్వాణి భూతాని అందరూ ఏడుస్తారు, పక్షి దగ్గర నుంచి పెద్ద జంతువు దాకా, చిన్న మొక్క దగ్గర నుంచి కొండ దాకా అన్ని బాధపడుతున్నాయి అని. విత్రస్తకాహ దీనముఖాహ రుదు మృగపోతకాహ ఉద్వీక్ష్య ఉద్వీక్ష్య నయనై ఆశ్రపాతా విలేక్షణ. పాప ఏమీ తెలియ చిన్న చిన్న నీళ్ల పిల్లలు ఉంటాయి, ఏం జరుగుతుందో తెలియదు, కానీ సీత మాత్రం పైన అపహరించబడుతుంది. ఆ సీతమ్మ తమనందరినీ అవి నిహా నివారణ ధాన్యాన్ని అవి వీచి పెంచింది కదా, చాలా మక్కువతో చూచింది కదా. ఆ చిన్న చిన్న లేళ్ల పిల్లలు కూడా ఆ పైకి చూడడం, తన తన తల్లిని చూడడం, తల్లి ఏడుస్తూ ఉంటే ఏడుపుస్తుంది, సీతమ్మ పైన ఉంటే ఏడుస్తుంది, సీతను చూసే ఉద్వీక్ష్య ఉద్వీక్ష్య తల్లిని చూస్తోంది, ఆ తల్లిని చూస్తున్నాయి ఏడుస్తున్నాయి. చిన్న చిన్న మృగ పోతక పోతక అంటే చిన్న చిన్న లేడి పిల్లలు అవన్నీ ఏడుస్తున్నాయి. అలా ఉంది వాతావరణం. సుప్రవేమిత గాత్రాశ్చ బభూ వనదేవత విక్రోశంతీం దృఢం సీతాం దృష్ట్వా దుఃఖం తథాగతాం. ఒకసారి వనములు వనములన్నీ కూడా వనదేవతలంతా కూడా ఒక కంపించిపోయినట్లుగా విక్రోశించి ఆ పైన సీతమ్మ కనుక అరుస్తూ బాధపడుతూ పెడుతుంటే దాన్ని తట్టుకోలేక ఇవన్నీ కూడా వనదేవతలన్నీ కూడా భయంకరంగా బాధపడుతున్నారు. సుప్రవేపిత గాత్రాశ్చ కంపించిపోయిన దేహములతో ఏడుస్తున్నాయి. తాంతు లక్ష్మణ రామ ఇతి క్రోశంతి మధురస్వరం అవేక్షమాణం బహుశః వైదేహీ ధరణీతనం. అలా రామ లక్ష్మణ రక్షించు అని అరిచేటువంటి సీతమ్మ తల్లిని చూచి ఆ వాక్యం ఆ పదములు అయితే మధురంగా వినిపిస్తున్నాయి, కానీ ఆ మధురములుగా పలికే వినిపించే పదముల వెనక ఉండే బాధను గమనించినటువంటి ఇవన్నీ కూడా సీతమ్మను చూస్తూ మరింత బాధపడుతున్నాయి. సదా ఆకుల కేశాంత విప్రముష్ట విశేషకాం జహార ఆత్మ వినాశాయ దశగ్రీవో మనస్విని. వాడు జారిపోతుంటే మళ్ళీ ఎత్తుకుంటాడు, ఎత్తుకోవడంలో లాగుతున్నాడు, కిందకి జారుకుంటే మళ్ళీ పైకి లేపుతున్నాడు సీతని. అలా తన ఒంటి మీద వేసుకుంటున్నాడేమో ఆ సమయంలో. విప్రముష్ట విశేషకాం విశేషకం అంటే అర్థం తిలకము అంటాం సంస్కృతంలో, చిత్రకము తిలకము తమాల తమాల పత్రం తిలకం చిత్రకం చిత్రకంచ విశేషకం. అమరకోశంలో చెప్తారు విశేషకం అంటే బొట్టు, బొట్టు కూడా చెదిరిపోయింది అంటే బొట్టు కూడా దూరం అలా పక్కకి జరిగినట్టుగా అయిపోయింది. అంటే ఇందాక చెప్పాను పుష్పములు రాలే, ఆభరణములు రాలే, వక్షస్థలానికి ఆభరణముగా ఉండే హారము జారిపోయింది, బట్ట నలిగి సీత బాధపడుతుంది, ముఖమా ఆవిరమైపోయింది, చివరికి బొట్టు కూడా విప్రముష్ట విశేషత. బొట్టు గొప్ప ఆభరణం, అందుకే బొట్టు చివరిలో చెప్పాడు వాళ్ళు. అన్ని ఆభరణములు ఉన్నప్పటికీ కూడా ఏది లేకపోతే ఆభరణములన్నీ ప్రకాశించవో విహీన తిలకే వస్త్రీ అంటాడు ఒక చోటు వాల్మీకే. బొట్టు లేని అంద అన్ని ఆభరణములతో ఉండే స్త్రీ బొట్టు లేకపోతే ఎంత విహీనంగా అందవిహీనంగా ఉంటుందో, అందవిహీనంగా ఉంది అని అక్కడ ఒక చోటు వర్ణిస్తాడు. మనకి ముందు వస్తుందో సార్ వచ్చిందో ఇంకా ఆభరణ కూడా అయిపోయింది. ఇక్కడ ఆ కులకేశ అంత జుట్టంతా చెదిరిపోయింది, బొట్టు కాస్త కాస్త పక్కకి జరిగిపోయింది. జహార ఆత్మ వినాశాయ వీడు తనకి చాలు చావుని కొడు తెచ్చుకున్నట్లుగా మనస్విని పతివ్రతాశిరోమణి అయినటువంటి సీతను అపహరిస్తున్నాడు అంటూ వాల్మీకి చాలా బాధపడ్డ సన్నివేశం. తపస్సు సా చారుగతి శుచిస్మిత వినాకృత బంధుజనేన మైథిని అపశ్యతి రాఘవ లక్ష్మణానుభవ వివర్ణవత్ర భయభార పీడిత. మళ్ళీ కంటికి చాలా అందంగా కనిపించింది. తతస్తుత సా ఎలా చారుదతి ఎంత అందమైన పలువరస, శుచిస్మిత ఎంత మందంగా చిన్నగా నవ్వేటువంటి సీత ఎంత బాధపడుతుంది. వినాకృత బంధుజనేన తన వాళ్ళెవ్వరూ కూడా కనిపించనంత దూరానికి తీసుకెళ్ళిపోతున్నాడు.
ఎవరో ఒకళ్ళైనా ఆ జాతి వాళ్ళు ఉంటే ఆనందంగా ఉంటారు, కానీ పూర్తిగా రాక్షస జాతి మధ్యలోకి ఒక ఉత్తమ కులస్త్రీని తీసుకెళ్ళిపోతున్నాడే అను వినాకృత బంధుజనేన మైథిలి. ఏ బంధుజనం కూడా లేని చోటుకి తీసుకెళ్తున్నాడు. అపశ్యతి రాఘవ లక్ష్మణానుభవ్ పైన ఉండి సీత దీనంగా ఇంకా రాముడు ఎక్కడా కనిపిస్తాడా, లక్ష్మణుడు ఎక్కడా కనిపిస్తాడా అని కిందకి చూస్తుంది పాప, ఎక్కడా వెతుకుతోంది అరణ్యంలో వెతుకుతోంది, తన కళ్ళు అలా ఉన్నాయి. వివర్ణ వక్ర కనిపించట్ల వక్రం కాస్త వివర్ణమైపోయింది. భయభార పీడిత భయము భారము పీడిస్తూ ఉంటే సీతమ్మ కళ్ళు పూసుకుని రావణాసునికి అపహరణకి గురై తాను వివశగా అనాథ వివశాసతి అక్కడ సుందరకాండలో చెప్తుంది ఈ మాట. నేను ఇంకా స్పృహ తప్పి పోయాను అని చెప్తుంది ఆ స్పృహ తప్పిన సందినేసి. ఒక్కసారిగా తన తన మీ ఒంటి మీద ఉంటే స్పృహ లేనిదై ఏం జరుగుతుందో తినటువంటి ఒక స్థితిని పొందిన సీత రావణాసుని అపహరించబడుతోంది అంటూ వాల్మీకి 52వ సంఖ్య ముగించం. దేవమే తత్పురామృతం వాఖ్యానం భద్రమస్తు వహ్యాహరత నిశ్రద్ధం బలం విష్ణో ప్రవర్తతాం తాహస్తేషాం దిగస్తేషాం పురస్తేషాం పరాపవ తేషామిందీవరస్యామోభయస్థో జనార్దన కాలే పర్జన్య పృథివీ సస్యచారిణి దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతిరుద్ధయా కావేరీ వృద్ధకాం కాలే కాలే వృద్ధవా శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చవర్ధతాం ముక్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మార్గేణ మహీం మహీకా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా ముక్తిమో భవంతు.